ఇదే శ్రీ 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 పుల్లూరి నారాయణ దాసు గారి ఆశ్రమం, కుక్కటపల్లి, హైదరాబాద్. వారు నిర్మించిన అనేక దేవాలయాలలో ముఖ్యమైన దేవాలయం జ్యోతిర్లింగాలయం. ఈ చిత్రం సంతోషి మాతా వ్రత మహాత్యం శ్రీతులు నారాయణ దాసు గారి ఆశీర్వాద బలంతో పూర్తయినది. తదుపరి చిత్రం భగవద్గీత. గురువులు నారాయణ దాసు గారు అజ్ఞాన తిమిరాంధకారాన్ని పారద్రోలి మానవ జాతికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే నిమిత్తం భగవద్గీత చిత్రాన్ని నిర్మించడానికి సంకల్పించారని మీకు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం. కనులతో కరుణనే వెదజల్లు పణిధరుని పరికించి లలిత లలిత విలసిత గణలాస్యమునరించి కలితల వల్యవతి పార్వతి అంజలించే కనుదోయి నెరవిర్తి శంకరుడు చెలువమ్ముల గజిమ్ము చిరునవ్వు మోబిపై చిందించే స్పందించే చెలియనే వీక్షించే
ప్రియ సఖీ పార్వతీ జగన్నుత భగవతీ త్రిపుర సుందరి బాల పరోపకార శీలా జగతి జనులకు వగలు బాపు విలువైన సిరి సంతోషమను మాట మరువరాదే నాట అరుదైన సిరిని అరుదార చేకూర్చు ఆనంద హేతు భూత శ్రీ సంతోష మాత జయ దుర్గాంబికను అచంచల దీక్షతో ఆరాధనము చేయ కలతలెల్లను తొలగు కష్టాలు కడతేరు కామితార్థములడరు కళ్యాణములుగూరు 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 వారికి నిత్య సంతోషాన్ని ప్రసాదించే శ్రీ దుర్గారూపిణి అయిన శ్రీ సంతోషి మాత అవతార కథ వినమ్మ. జయ సకల కార్యార్థ సాఫల్య తోష నమో నమః. మీరు యోగ నిద్రాముద్రితులై ఉంటే ఎలా ప్రభు? జగమంతా నిత్య సంతోషమే వెళ్ళేరితే మార్గమేదో చూపించాలి స్వామి. వెలిశావు వెలిశావు అమ్మణి వై మేము వెతుకుతున్న సంతోషమే బ్రహ్మణి వై జగమౌత నీ నౌల జల్లులు విరజల్లుచు సాగిరమ్ము శ్రీ లలితా సంతోష మాత. జయ జయ హో జయ జయ హో సంతోష మాత సాగిరమ్ము శ్రీ లలితా సంతోష మాత. జయ జయ హో జయ జయ హో సంతోష మాత సాగిరమ్ము శ్రీ లలితా సంతోష మాత. మదిలో రాత
ఆశిస్తున్నాము తల్లి. నన్ను కొలిచే సకల లోకవాసులారా, పిన్నలైనా పెద్దలైనా, నిత్య సంపన్నులైనా నిరుపేదలైనా, త్రికరణ శుద్ధిగా నన్ను కొలిచే సకల మానవులు నిత్య సంతోష స్వాంతులై వర్ధిల్లుదురుగాక. ఇదే నా సత్యవాక్కు. శ్రీ సంతోషి మాత వ్రతం చేసిన పుణ్యదంపతుల కథ చెప్తాను, వినమ్మా. జయ 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 దుర్గమ్మ, జయమమ్మ దుర్గమ్మ, జయ 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 దుర్గమ్మ, జయమమ్మ దుర్గమ్మ, నన్ను పాలింపు మాయమ్మ, నిన్నే నమ్మితి దుర్గమ్మ, జయ 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 దుర్గమ్మ, జయమమ్మ దుర్గమ్మ, మదిలో మెదిలే నిన్ను చూసుకుని మహానందమును పొందదలచితిని, పాపులు శత్రువులారు గురు నన్ను పట్టుకు బాధిస్తున్నారమ్మా, పాపులు శత్రువులారు గురు నన్ను పట్టుకు బాధిస్తున్నారమ్మ, వారిని అణచే బలమిమ్మ, వరాల తల్లి దుర్గమ్మ, జయ 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 దుర్గమ్మ, జయమమ్మ దుర్గమ్మ. ఒరే శ్రీకర్, మేము ఆరుగురు నీకు శత్రువుమా, నిన్ను పట్టుకు బాధిస్తున్నావా? నేనెప్పుడన్నా నా మాట? ఇప్పుడు పాడుతున్నది ఏమిటి? ఓ అదే, నాలో ఉన్న క్రామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను అణుచుకోవాలని పెద్దలు రాసిన పాటలు పాడుకుంటున్నాను. అదే అదే, నీ కానరాని కొంటితనం, నీ తెలివితేటలు మా దగ్గర సాగవురా. నేను కామం, నేను లోభం, నేను మోహం, నేను మదం, నేను మాత్సర్యం అనేగా నీ ఉద్దేశం నిన్ను కాలరాచి పారేస్తారా? సరే మక్కలు ఎరగదన్నక. ఏమిట్రా, ఏం జరిగింది? నీ ముద్దల కొడుకుని కూర్చోబెట్టి, నీళ్ళు తోడి, పసుపు బట్టలు ఇచ్చి, పీట వేసి, కొత్త అన్నం పెట్టి, కమ్మటి గడ్డ పెరిగేసి మేపుతున్నాంగా. అందుకని మేమంతా శత్రులు అయిపోయాం. ఆత్మారాముడు, పెద్దలు అలాగే అంటారు, నువ్వు తొందరపడకు, ఓర్చుకో, శాంతించు. చూసావమ్మా, బెల్లం కొట్టిందా ఇలా ఉలకడు పలకడు? తేలు కొట్టింది దొంగ, ఏమంటాడు? ఎందుకర్రా, అందరూ కలిసి వాడిని అలా ఆడిపోసుకుంటారు. వాడు పసివాడు, వాడి మానాన వాడు రామకృష్ణ అనుకోవడం తప్ప ఇప్పుడు వాడు ఏం చేశాడని? వాడు ఎప్పుడు ఏమీ చేయటం లేదనేనమ్మా. రామయ్యకి మంతుబగిరిలో సాయపడ్డా? నా సంగతి వదిలే తెరపయ్య, నీకు ధాన్య వ్యాపారంలో ఏమైనా సాయం చేశాడా అని. మాలయ్య, నీ వడ్డీ డబ్బులు ఒకనాడన్నా వసూలు చేసి తెచ్చాడు వీడు? ఈ మోహనుడికి మాత్రం ఏం సాయపడుతున్నాడని వీడు? కొత్త సమానం పూల పాదల్లో పొడుగుపోతున్నా, ఏనాడైనా ఒక్క బిందె నీళ్లు తెచ్చిపోతాడా వీడు? పొలంగట్టును గడ్డి కొయ్యరా అంటే కూంద్రా గారు పడతాడు రే వీడు. ఇదిగాదురా ఆచయ్య, నాగలు పట్టి దున్నరా అంటే దున్నపోతులు బతుకులాడతాడు రా. తొందర పడకండి రా, వాడికి రేపు పెళ్ళైతే బరువు బాధ్యతలన్నీ తెలుస్తాయి. ఈ మోహనికి ఇవ్వడం మా పిల్లనిచ్చేది. మీరు వాడికి పెళ్లి చేస్తారని నేను ఆశపడ్డానట్రా, అంత మాత్రం చేత వాడికి పెళ్లి కాకుండా పోతుందా? ఆ దేవుడే వాడి చేత ఆ మూడు ముళ్ళు వేయిస్తాడు. ఊరే ఆత్మారాముడు, మీ అమ్మ పిచ్చి గాని నీకెందుకురా మెళ్ళో డోలు. లోకమనోభిరామ కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితు నిన్ను ఏ కన్యాగోరరు కోరదేమును రమాకాంతానలోమంబు రాజన్యానేపక సింహ నావలననే జన్మించెనే మోహము. లోకమోహన రూపం, విద్యాధనం, బల శౌర్య సద్గుణములు అన్నీ గలవు స్వామి, నిన్ను ఏ కన్య కోరకుండా ఉండగలదు అని అంటున్నదమ్మా రుక్మిణీదేవి శ్రీకృష్ణుడితో. మరి నువ్వు కోరుకునే ఆ పుణ్యపురుషుడు ఎక్కడున్నాడు? ఈ పేద తండ్రి తీసుకురాగలడో లేదో, నీ వివాహం ఎలా జరుగుతుందో ఏమో. ఆ అన్నలకు నువ్వెలా తమ్ముడు అయ్యావో గాని, నేను లేదనంగానే జాలిపడి నువ్వు వెళ్ళిపోయినా మీ అన్నయ్య వచ్చి నానాహింసలు పెట్టి డబ్బు వసూలు చేసుకు పోతూనే ఉన్నాడు. ఇప్పటికే అతడి నుంచి వడ్డీ లాగాడు మీ అన్నయ్య. అందుకే నేను చెప్పేది, ఈ డబ్బు మీ దగ్గరే ఉంచండి, మా అన్నయ్యకి నేనేదో నచ్చెప్తానండి. బాబు, నా మూలంగా నువ్వు చివాటు తినడం ఎందుకు? ఈసారైనా నీ చేతుల మీదుగా డబ్బు పెట్టుకెళ్ళి అతను తృప్తిపరచండి. ఇవ్వండి, తీసుకోండి బాబు, తీసుకోండి. అమ్మా, ప్రతి శుక్రవారం నీ చేతితో ప్రసాదం పెడితే మాకు వారం అంతా బిచ్చం దొరుకుతుంది తల్లి, అంతా నీ చేతి సెలవు తల్లి. అమ్మా, నాకు అందలేదమ్మా,
నీ చల్లని చేత కొద్దిగానే పెట్టమ్మా, ఆశపడి వచ్చాను తల్లి. ఈ రోజు అందరికీ ఎందుకు సరిపోలేదు? అమ్మా మహాలక్ష్మి, తల్లి లేని పిల్లలు ధనం లేని పేదలు. తల్లి వస్తే పరవశం, ధనం వస్తే సంతోషం. వెళ్ళమ్మా పిలుస్తున్నారు. ఏమండి మీరంతా ఇచ్చండి. ఈ రోజు శ్రీరాముడు కదా, సీతమ్మ అనుగ్రహించింది. ఒక్కొక్కరు ఒక కాసు తీసుకుని సంతోషంగా భోజనం చేయండి. వెళ్ళండి. తీసుకో బాబు, తీసుకోండి వెళ్ళండి. చల్లగా ఉండండి బాబు. బాధల చీకటి కడుపున బ్రహ్మానందం ఉంది. చక్కని సంతోషం, సంతోషం. మీరు మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో కలుసుకున్నట్టు జ్ఞాపకం. ఈ జన్మలో ఇప్పుడే. నేను సిరిపురంలో పుట్టాను. నన్ను శ్రీకర్ అంటారు. నన్ను ఇప్పుడు శ్రీమతి అంటారు. నేను ఈ రామాపురంలో పుట్టాను. రే ఆత్మారాముడు, తొందరపడుతున్నావు. ఎవరో అమ్మాయి, తప్పు తగ్గు. శ్రీరామ జయ రామ, జయ జయ రామ, ఓ రామ ఓ రామ ఓంకార రామ. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. చిందులు నీ మామునందు, విరిసోన విందులు నీ కన్నులందు. చిరునవ్వు చిందులు నీ మామునందు, విరిసోన విందులు నీ కన్నులందు. నీలాల మేఘాలు నీ రూపమందు, నీలాల మేఘాలు నీ రూపమందు. అమృతము వర్షించు నీ అడుగులందు, సంతోషము సగే సాకేత రామ. శరణంటి కాపాడు శృంగార రామ, సంతోషము సగే సాకేత రామ. శరణంటి కాపాడు శృంగార రామ. శ్రీరామ జయ రామ, జయ జయ రామ, ఓ రామ ఓ రామ ఓంకార రామ. శ్రీరామ జయ రామ, జయ జయ రామ, ఓ రామ ఓ రామ ఓంకార రామ. అమ్మా శ్రీమతి, ఎవరో రామభక్తిలో తన్మయుడైపోతున్నాడు. ఎంత పుణ్యాత్ముడు. నానా, ఇందాక మన ఇంటి ముందు పేదవాళ్ళకి డబ్బులు పంచిపెట్టారని చెప్పానే వారే. ఇతనే ఎంత మంచివాడమ్మా. భక్త మహాశయులారా, ఒక విజ్ఞాపన. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ శుభ సమయంలో మా సమాజ ధనంతో నలుగురు పేద పిల్లలకు పెళ్లిళ్లు చేసే అలవాటు కలదని మీకు తెలిసిన విషయమే. అదేమిటో, ఈసారి ఎంత ప్రయత్నించినా 3 గంటలు మాత్రమే దొరికారు, 4వ గంట లభించలేదు. ఎవరైనా ఈ సుముహూర్తం దాటిపోకుండా ఈ అవకాశం వినియోగించుకుంటే మేము సంతోషిస్తాం. ఆ రాముని సంకల్పం ఎలా ఉందో. అమ్మా, ఆ అబ్బాయికి వివాహం అయిందో లేదు ఎవరు? ఏ అమ్మా అడిగి తెలుసుకోనా? ఇస్తున్నానా బాబు. ఏమీ అనుకోకు, మీ అత్తవారి ఊరేది? అసలు నాకు పెళ్ళై ఉంటేగా. ఎవరు, ఎవరబ్బాయివి? సిరిపురం మునసపు కామయ్య గారి ఆకర్తమ్ముడి. ఏమిటి, శివయ్య గారి అబ్బాయివా? ఆ రోజుల్లో మీ నాన్న మేము చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం బాబు. మాది ఊరే, నన్ను రామయ్య అంటారు. నాకున్న సిరి సంపద అంతా ఒక్క కూతురే బాబు. నిన్ను చూస్తుంటే మా అమ్మాయిని నీ చేతుల్లో పెట్టాలనుంది. అదిగో ఆ అమ్మాయే. మా అమ్మగారితో కూడా ఓ మాట చెప్పి. అది నిజమే,
కానీ అందాక ఈ ముహూర్తం ఆగదుగా బాబు. ఇది చాలా శుభకరమైన ముహూర్తం నాయన. మళ్ళీ ఇటువంటి ముహూర్తం దొరకటం దుర్లభం. మీ అమ్మగారికి పెద్దలకు చెప్పాలనడం బాగానే ఉంది, కానీ దైవ నిర్ణయంగా జరిగే ఈ పెళ్లికి అందరూ తప్పక హర్షిస్తారు. మా మాట కాదనుకు బాబు. అలాగే తల్లి, నా బిడ్డ శ్రీకర్ని ఒక ఇంటి వాడిని చేయి తల్లి. నేను చెబితే మాత్రం వాడి పెళ్లి బాధ్యత తీసుకునే వాళ్ళెవరమ్మా? అందరూ వాడిని తిట్టడం తప్ప వాడిని ఒక దారిని పడేసే బాధ్యత నీదే తల్లి. అన్నిటికీ నువ్వే దిక్కు. వాడే వాడు నీ ముద్దును కొడుకు ఏం చేశాడో తెలుసా? ఏమైందిరా? వసూలు చేసిన వడ్డీ డబ్బులు అడుక్కునే వాళ్ళకి దానం చేశాడు. వాడిని అక్కడే పాతేయాల్సింది. బుద్ధి లేని గాడిద. దానం చేస్తే తప్పే ఉందిరా? ఆ మాట నువ్వే పంపించావా? మరింకే ఇల్లంతా దోచిపెట్టు. వాణి రాణి, నీ ముందే కాళ్ళు నిలబడతా. అమ్మా ఏమిటో ఇది? నా పెళ్ళమ్మా. వాళ్ళు పెళ్లి చేశారుగా. ఎవరు? రామాపురంలో సీతారామ కళ్యాణ సంఘం వాళ్ళమ్మా. అడుగుమ్మా. అవునమ్మా, నేను రామయ్యని. మీ జ్ఞాపకం ఉందో లేదో, మీ వారు శివయ్య గారు, నేను స్నేహితులం. మీరా బాబు? మీ అమ్మాయి బంగారంలో ఉంది బాబు. ఇంకే కరిగించి నగలు చేయించింది మా అందరికి మా అత్తగారు. అందమైన అమ్మాయి. మీరు అవతలి పదండి. ఏమే వజ్రం, ఇంటికి పెద్ద కోడలివి ఎర్ర నీళ్ళు తీసుకొచ్చి దిష్టితయ్యమ్మా. ఉండండి. కుడికాలు ముందు పెట్టాలి. ఆగు పిన్ని ఆగు, మా చిన్నారి పేరు చెప్పాలి. చెప్పు తల్లి. శ్రీకరి. మా చిన్నారా నువ్వు కూడా? శ్రీమతి. అంతేగా, ఇక లోపలికి రండి. చిచి తుచ్చమైన జీవితానికి వాంఛనెందుకు పిచ్చి ఉండ. ఏమి జన్మం ఏమి జన్మం పద్మ, వాళ్ళకి పడక ఎక్కడ ఏర్పాటు చేశావు? ఒకళ్ళ గొడవ నాకు అక్కర్లేదమ్మా. ఏమే రత్నం, కాస్త ఆగవే. శ్రీకరుడికి వజ్రం మొక్కను అడుగు, నాకేం తెలీదు. వజ్రం, శ్రీకరుడికి పడక ఎక్కడ ఏర్పాటు చేశావు? ఏమో అది కాదే, నువ్వు పెద్దదానివి కదా, ఈ పూటకు నీ గదిలో ఏర్పాటు చేయి. నాకు అసలే తల నొప్పిగా ఉంది. కొత్త పెళ్లి కొడుక్కి మన గది ఇవ్వాలట, విన్నారా? విన్నాలే, పోనీ తుప్పటన్న పడే. మీరొకరు ఆ పళ్ళన్నీ నువ్వు ఒక్కదాని మేము ఎక్కకపోతే ఆ కొత్త పెళ్లి కూతురు కూడా ఎండవరాదు. మీ కళ్ళన్నీ నచ్చేయండి మీరే. వాళ్ళంతా ఏమో పడేస్తున్నట్టున్నారు, మీ అమ్మ మన మీద పడేస్తుంది. ఇది ఇంటనే పడేద్దాం. ఏం అక్కర్లేదు, పడుకో. మీకే, మీరు మాగాళ్ళు. మా అమ్మేది లోపలికి వెళ్ళారు. అదేమిటి నేల మీద? నేను ఎప్పుడు ఇక్కడేగా, అమ్మ ఆ వైపు, నేను ఈ వైపు. ఆ తాప తెస్తానుండండి, అవన్నీ ఇచ్చారుగా. ఎందుకు, అవి లేకపోయినా నిద్రపోతాగా? నీకు నిద్ర రావటం లేదా? నాకేం తెలుసు, పాలు తాగమన్నా తాగేశాను. శ్రీమతి,
ఇంకా నిద్రపోలేదా? అమ్మా అయ్యో వసేరత్నం
ఇంత నొప్పులుగా ఉంది. కాస్త అంటుగా పని చేసి పెట్టవే పూటకే. నా వల్ల కాదమ్మా, బట్టలు తగలక చబ్బున్నాను నేను. నేను నీళ్లు తోడలేక తాగటంలే. నువ్వే మహాసుకుమారి. ఆహా, రోజు సాయంత్రం పూట నేనేగా అమ్మ తోడేది. ఏమైంది నీకు? వద్దమ్మక్క, వంట తప్ప మరేం ముట్టుకోదు. పైపనంతా కనబడదు గాని నా రెక్కలు పడిపోతున్నాయి. నా వల్ల కాదమ్మా ఈ పూట. కసలే నా వల్ల కాదమ్మా తల్లి, ప్రాణం పోతుంది. అబ్బబ్బబ్బబ్బ, ఒకటే తలనొప్పి నాకు. ఏమిటరా ఇది? ఇగో అటు చూడండి, అత్తగారి పనంతా కొత్త కూడలు చేస్తోంది. ఏ మనం మాత్రం చేయించుకోకూడదా ఏమిటి? అత్తగారేనా? అవును, నయానో భయానో మనం చెప్పి చేయించుకోవచ్చు. అదంటే దాన్ని కొద్ది లేవదేంటే పాపు. ఇదిగో కోడలా, ఇలా రామ్మా. ఏమక్కయ్యా? కాస్త నీళ్ళు తోడు పెట్టమ్మా, నాకు అవతల బోల్డ్ పనుంది. అలాగే అక్కయ్య. నా తల్లే రోజు ఈ బట్టలు ఉతకలేక చేతులు పడిపోతున్నాయి. అసలే నడుము నొప్పి. నేను ఉతుకుతాలేక అమ్మయ్యా. బ్రతికించావు తల్లి. శ్రీమతి, బట్టలు ఉతుకుతున్నావా? చూడమ్మా, ఈ అంట్లు కాస్త ఫోన్ పెట్టమ్మా, అవతల నాకు బోల్డ్ పనుంది. అలాగే. బంగారు తల్లి, మా అమ్మ మా తల్లి. వస్తానమ్మా. ఏమిటది? బాసిట్టుండే కొత్త పిన్నికి. ఓ అబ్బో, పుట్టింట్లో తినడానికి ఎత్తలేదు కాని ఇక్కడికి వచ్చేసరికి ఆ మకానికి వాసన నూనె కావాల్సి వచ్చింది. అవును మరి, మొగుడు లక్షలు సంపాదిస్తున్నాడు కదూ. ఇలాటే నేను ఇవ్వను, పిన్నికి కావాలి. ఇవ్వు 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 ఇవ్వు. తేరగా వచ్చేసరి ఏమిటమ్మా? ఏమైంది? బాధపడకండి అక్కయ్య, నేను మంత్రం వేస్తాను. అక్కయ్య అట్లా అనిపిస్తుంది. ఈ నీళ్ళు తాగండి. ఇదిగో అట్లా కాదు. అక్కయ్య ఎక్కడ పుట్టిందో సరిగ్గా చెప్పండి. ఎక్కడ పుట్టిందో చెప్పండి. ఇప్పుడు ఊరుకో అమ్మ, తగ్గిపోతుంది ఊరుకు. అక్కయ్య మూడు సార్లు చేసి అడిగింది. ఒక పది నిమిషాలు వచ్చుకో, అదే తగ్గిపోతుంది. ఇప్పుడు ఎలా ఉంది అక్కయ్య? తగ్గింది తగ్గింది. మంత్రం మహిమ బాగా ఉందే. శ్రీమతి, నేను కట్టెల కోసం పెడుతున్నాను. గొడ్డలు లేకుండానే కొమ్మలు పెంచుకొస్తారా? చేతులు ఉన్నాయిగా. ఇంకా నయ్యం చెట్టు తగిలించుకొస్తాన్నారు కాదు, ఉండండి. ఇదిగోండి గొడ్డలి. ఏ పాటలో పాడుతూ మర్చిపోకండి. మర్చిపోను. ఏంటి నిన్ను వెళ్ళాను? వాడు ఇక్కడ లేడు, అందరూ పోదాం. చేరుకుందాం, భయం లేదు ఇంకా.
దేవుళ్ళ కాపాడు ఎవరు నేను ఎవరినైతే ఏం గాని ముందు ఆ చెట్టు నడక పదా మంచి ఎండగా ఉంది నేను ఎవరనుకున్నా ఓ మనిషిని నేనే గజదొంగ కన్నానని అయితే నాకే నా పేరింటేనే భయం పెట్టాల నాకెందుకు భయం సరే నేను వెళ్ళొస్తాను ఆగు నేను ఇక్కడ కనిపించానని అందరితో చెప్తావా ఎవరన్నా అడిగితే చెప్తాను లేకపోతే నాకేం పని అడిగినా చెప్పడానికి వీల్లేదు తెలిసింది చెప్పకపోవటం అబద్ధం చెప్పినట్టు పాపం కదూ నువ్వు ఒట్టి అమాయకులాగుండవు నన్ను పట్టించినోడికి రాజుగారు 10,000 బంగారు కాసులు బహుమానంగా ఇస్తానని సాటి బేయించాడు నువ్వు ఇలా అందరితో చెప్తావు అందుకే నేను ఇక్కడ చంపేస్తా నీ ఇష్టం అన్నం పెట్టినోడి అమాయకుడివి నిన్ను చంపేస్తే నాకేమవుతుందంట వెళ్ళు ఏమిటండి అన్యాయం మీ ఇష్టం వచ్చిన భూమిస్తు పెంచడమేనా ఈ అధిక పనులు మేము కట్టలేం మా ఇష్టం వచ్చినట్లు మేమేం పెంచలేదు రాజుగారు పెంచారు ఇది రాజాజ్ఞ ఏమండి కన్నగారు మాట్లాడరే అవును రాజాజ్ఞ పన్ను కట్టకపోతే ఉన్న భూమి కాస్త ఊరుతుందే మరి ఆ తర్వాత మా కాళ్ళ వేళ్ళ ప్రయోజనం ఉండదు విన్నారా అందుకని ఎలాగో త్వరగా పన్ను కట్టండి ఇళ్ల మీదికి వచ్చేలాగా తెచ్చుకోకండి పదండ్రా మన కర్మ ఏం చేస్తాం రాజుకు తెలియకుండా రాజు పేరు చెప్పి అధిక పన్నులు వసూలు చేస్తున్నామే రేపు వీళ్ళంతా రాజు దగ్గరికి వెళ్తారో ఏమో నీవన్నీ అపశకునం కోతలు ఈ మొహాలకి రాజదర్శనం లభిస్తున్నట్టయ్యా నువ్వు బట్టి భయస్థుడివి నే చెప్పినట్టు లెక్కలు తయారు చేయి ఏదో ముట్ట చెప్తాలే నీకు ఈ మధ్య నాకు మహా కటకటగా ఉంది మా పిల్ల పెళ్లికి చేసిన అప్పు తీర్చమని నీ తమ్ముడు మాదయ్య ఒకటే ఒత్తిడి చేస్తున్నాడు మరి ఇక్కడ నీ లెక్కలు సర్దుబాటు చేయి వాడిని నేను సర్దుతాను కొద్దిగానే పండింది బాబు పిండికే చాలదు పై పండుగ ఇవ్వాల్సిన బకాయి ఎంత ఇచ్చేస్తా బాబు అదేం కుదరదు మున్సూర్ కావు గారు ఖరాగండిగా చెప్పారు ఏమిటి దౌర్జన్యం బాబు చూడు బాబు నా పెళ్ళం పెట్టికి అన్నం లేకుండా చేస్తున్నారు ఎలా చేస్తారో నేను చూస్తాను ఏమనుకున్నావు మున్సూర్ కామయ్య గారి ఉత్తరం మధ్య నువ్వు ఎవరు కామయ్య అయితేనే రాజ అయితేనే అన్యాయం అన్యాయం వస్త్రాలు ముట్టుకున్నారో జాగ్రత్త ఏంటి నీ దబాయింపు ఆత్మారాముడు ఇప్పుడు శాంతం పరికిరాదు ఇప్పుడు కమ్మా నా పెంబెట్లకు అన్నం పెట్టు నువ్వు సంతోషంగా బతుకు బాబు సంతోషం సంతోషమే కావాలి ఇదిగో మునసబు గారికి కోపం తెప్పించకండి ముందు పన్ను కట్టి తర్వాత మాట్లాడండి వాళ్లే చూస్తారుగా నా తడాక తన్ని వసూలు చేయమని 10 మందిని ఇప్పుడే ఆ కిస్టే దగ్గరికి పంపాను వీళ్ళకి అదే గతి పడుతుంది బాబు గారు ధాన్యం వసూలు చేయడానికి పోతే అడ్డు తగిలి మమ్మల్ని తన్ని తరిమేశాడు ఎవరు రావడు మీ తమ్ముడేనండి శ్రీకర్ గారు బస్సాలు ముట్టుకోనికుండా బాధి పంపాడు మంచి పని చేశాడు మహారాజు తమ్ముడే చూపించాడు తడాక ఇంకా మా మీద మీరు చూపించే దేవుడి నోరు ముయ్యండి రా తమ్ముడైతేనే ఎవడైతేనే ఇప్పుడే వాడంత తెలుస్తా నువ్వట్రా తమ్ముడి ఏమైంది ఏం చేశాడంరా అలా కొడుతున్నావు కొడతానా పగలు తీస్తానా గ్రామ మున్సబ్గా పన్ను వసూలు చేస్తే నా పనికి అడ్డొస్తాడు వీడు ఎందుకునే అడ్డం వచ్చావు అంట్రోతులు బాతావా ఎంత పొగర్రా నీకు ఎంతరికైనా బుద్ధిస్తున్నా ఏమన్నా మీరు ఊరుకోండి మహాబలశాలి దిగొచ్చాడు తేరగా నెప్పుతున్నాం కదూ దున్నపోతులే పలిచాడు వజ్రం వీడి కూడి పెట్టదు మాడి సావని మనిషికో సిగ్గా సరమా కనకం పదవే బావుగారు మీరు భోజనానికి రండి పొద్దుపోయింది పదవే బాబు శ్రీమతి ఏమిటి అలా ఉన్నావు మీ పెద్దనయ్య గారు అదే అన్నయ్యగా
నీకు నీకు అన్నం పెట్టదన్నా. అంతేగా, ఇదిగో ఈ బ్రహ్మ ఉందే, ఈ నాద బ్రహ్మ వినిపిస్తుంటే ఆకలి నిద్ర అన్ని ఉష్కకి ఎగిరిపోతాయి. ఇది ఉంటేనే చాలు. ఈ తృప్తి ఆ తిండిలో వస్తుందా? వస్తుందా చెప్పు, చెప్పు వస్తుందా? ఎలా ఉందిరా తెరపయ్యా, ధాన్యం ధర ఈ ఏడు బాగానే పలుకుతుందన్నయ్య. మోహనయ్య ఏమంటోందిరా నీ పూరతోట? ఆ సంగతి పద్మనే అడగండి, ఎక్కడ పువ్వులు దానికే చాలు. నీకెలా సహిస్తుందిరా కూడు? పేదవాళ్ళు కూడు తీసేస్తుంటే వాడు అడ్డుపట్టం తప్పట్రా, అందుకని వాడికి అన్నం పెట్టద్దంటావా? వాడంటే మాత్రం మిగతా వాళ్ళకైనా ఉండకర్లా బుద్ధి. మింగండిరా మింగండి, మీ పిల్లలకు బాగా మెక్క పెట్టండి, మేడలు కట్టండి. మీరెలా పుట్టారో వాడు నా కడుపున అలాగే పుట్టాడు. తల్లి పోషణ మీకు తెలియదురా, ఆడపుట్టుకు పుట్టిన వీళ్ళకైనా తెలియక్కర్లా. ఎందుకురా మీ బ్రతుకులు చిచ్చే? పాపిస్తుంది కంచాల నుంచి లేవగొట్టింది. వాడికి కూడు పెట్టకపోతే ఇది రోజు ఇలాగే ఏడుస్తూ వస్తుంది. ఏ ఎంగిలి కూడా పడేస్తే ఏ గొడవ ఉండదు. ఏం తెలివి ఏం తెలివి, బంగారం నాటి ముక్క చెప్తావు. అత్తయ్య ఏదో పొరపాటు జరిగిపోయింది, పెద్దదానిది. నువ్వు కోపగించుకుంటే ఎలా? వెళ్ళి మరిది గారిని పిలుచుకురండి. నాకెందుకమ్మా వేరే వెళ్ళండి. అది కాదత్తయ్య, వాళ్ళకు మాత్రం తమ్ముడు తినకపోతే అన్నం సహిస్తుందా? అందరూ అలాగే లేచిపోయారు. వాళ్ళు మాత్రం మీకు పరాయి వాళ్ళా? తల్లివి అందరికీ సర్ది చెప్పాల్సిందానివి. వెళ్ళత్తయ్య అత్తయ్య వెళ్ళత్తయ్య. అలాగే అమ్మా. ఎరా ఆకలి అయితల్లా? అన్నయ్య అన్న మాటలకే కడుపు నిండిపోయిందా? ఏమిటమ్మా అన్నయ్య ఇప్పుడు ఏమన్నాడని? ఎందుకమ్మా నా మీద ఇంత దాడి పెడతావు? నేను సంతోషంగానే ఉన్నానమ్మా. అవునరా, నిన్ను ఎవరు ఏమన్నా కించెత్తు కూడా బాధపడు. అలా తీగ మీటుతూ అన్నం నీళ్లు లేకుండా కూడా బ్రతకను. పిచ్చి సన్నాసి, నువ్వు తినలేదని అన్నయ్య వాళ్ళు అర్ధాకలతో లేచిపోయారు. నువ్వు తింటేనే కాని ఇంట్లో ఎవరు అన్నం ముట్టనని మీ వదిలు మరీ మరీ చెప్పమన్నారు. లేనాయన లే. రావయ్యా శేఖర్ రా రా కూర్చో. అన్నయ్య ఏదో అన్నాడని అన్నం మానేస్తావా బాబు? ఒకే రత్నం ఆ వెండి చెంబుతో మంచినీళ్ళు పట్టరా. ఇదిగో వెండి చెంబు గ్లాసు. వజ్రమక్క నువ్వు వడ్డిస్తావా నన్ను వడ్డించమంటావా? నేనే వడ్డిస్తాను. ఇదిగోరే పద్మ నేను వడ్డించు. ఏమే ఆడికి ఇంగులు కూడా పెడతావట నువ్వు? నువ్వా ఏంటిది వదిలు వదిలు చెప్పు చెప్పు. అది చెరవట ఒక చీర అత్త, నేనెవరో తెలుసా? గజ దొంగ గండనని. గండనవా? అయితే ఏం చేస్తావురా? మా ఇంట్లో దొరబడి మమ్మల్ని కొడతావా? నీకు ఎందుకు ఉంటారు చాలా ఎరా వీడికి తెలుసా ఏమిటి భాగవతం అంతా? పాపం ఆడికేం తెలుసు, ఆ భాగవతం అంతా నేను చెప్తా విని. ఆడ అమాయకుడు కందా అని మీరంతా చేరి ఆడికి ఎంగిలి కూడా తినిపిస్తారా? ఎంగిలి కూడా చెప్పా పెట్టవలేదా? నీ అలుసు చూసుకునే కదంటరా, ఆడాలంతా ఆడికి ఎంగిలి కూడా పెట్టింది. గుళ్ళు అందరినీ దోసుకుంటూ సొమ్ము చేసుకుని అమాయకుడు కందా అని ఆడి ఇంత నీచుకుని చూస్తారా? అయినా నాకు తెలియగలుగుతాను, మా ఇంటి గొడవలు నీకెందుకయ్యా? నీకేం సంబంధం? నీకు తెలియదు కనుక నేను చెప్తున్నాను ఊరుకో. వీళ్ళున్నారే అందరినోళ్ళు కొట్టి అడ్డదిడ్డంగా సంపాదించారు, అది దోసుకుందామనే నేను ఇక్కడికి వచ్చా. తీరా సుద్దే ఈ పాపం. నువ్వు డబ్బు దోచుకోవడానికి వచ్చావా? చాలా రూపాయి దోచుకోవడానికే కాదురా, అడ్డొస్తే పాతేయడానికి కూడా వచ్చా. కానన్నా మా అందరి తరఫున నీకు దండం పెడతాను, దయచేసి నువ్వు వెళ్ళిపో. ఇక్కడ ఉంటానంటే నువ్వు ఇంట్లోంచి కదలాలి.
ఈ తోడేళ్ల మధ్యన నువ్వు బతకలేవు. మేకతలది ఎక్కడికన్నా పోయి చల్లగా బతుకు. ఇదిగో ఆ డబ్బు మందే దోచుకున్నాడు నీ బాబు సొమ్ము కాదరా. ఇంతకు ముందు నాది, ఇప్పుడు ఆడిది. ఒక కాసు ముట్టుకున్నారో దొక్క చీరేస్తాను. అమ్మా దేవతరాగుండ ఆడుట్టే అమాయకుడు అని నువ్వే కాపాడుకోవాలి. ఈ నరకంలోంచి తప్పన బయటపడి సుఖంగా బతకండి. పెద్దమ్మ పాపం నువ్వేం చెప్తా నీకు దాన్ని. రజ దొంగని ఇంట్లో కాస్తావా? గండలతో కలిసి ఇల్లు దోపిడీ చేస్తావా? రోజు రోజుకి మీ ఆగడాలు మెంది మెరుగుపోతున్నాయి. ఎన్నాళ్ళు ఓపిక పట్టాను, ఇక భరించలేను. వాడికి బుద్ధి తెలిసినప్పటి నుంచి చూస్తున్నాను, వాడిని మీరంతా కాల్చు తింటున్నారు. ఎన్నేళ్ళు ఈ కడుపు కోత భరించాను. వాడి సంపాదన లేదనగా మీ ఏడుపు. ఇదిగో వాడి సంపాదన. ఏ మొదలు కొట్టుకోండి, కొండి. నేను ఈ బాధలు భరించలేను. ఏ మూలో కూర్చుని కృష్ణారామ అనుకోవలసిన వయసులో నాకెందుకమ్మా ఈ నరక యాతన? నాకు రాత లేదు. అందరూ నా బిడ్డలే. ఎవరిని కాదనగలను, ఎవరిని అవుననగలను? నన్ను తీసుకుపో. నేను ఈ బాధలు భరించలేను తల్లి, దుర్గమ్మ తల్లి, నన్ను తీసుకుపో. నన్ను తీసుకుపో అమ్మా, నన్ను తీసుకుపో అమ్మా. అమ్మా అట్లా అనద్దమ్మా, నువ్వు 1000 బతకాలమ్మా. అమ్మా బాబు, అమ్మా అమ్మా. అత్తగారు గడుస్తానని చూశారుగా, ఏమో లేని ఊరుకున్నాను ఇవాళకి. రేపటి నుంచి నిప్పులు తిరుగుతాను. చెప్పా చేయకుండా వాళ్ళకి వాళ్ళే పావులు పంపులు. భలే బంగారం నాకు మాట చెప్పా అక్క. ఇదిగో నా ముడుపు, ఆ ముక్కు చెల్లించు. వెన్నెలా వెలుగులో సంతోషం, చీకటి కడుపులో సంతోషం, అన్నిటిలో సంతోషం ఉన్నదిరా తమ్ముడు. అది తెలుసుకు బ్రతికితే ఆనందం ఎప్పుడు. వెన్నెలా వెలుగులో సంతోషం, చీకటి కడుపులో సంతోషం. వద్దండి. వద్దు, ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం. ఎందుకు? పిడుగులు పడ్డా చెల్లించని మీ నిర్వికారమైన మనస్సును, మీ ఆత్మ నిగ్రహాన్ని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. మీకు అవమానం జరుగుతుంటే తట్టుకోగల నిబ్బరం నాకు లేదండి. మీ గొప్పతనాన్ని గుర్తించగలిగే చోటికే మనం వెళ్ళడం మంచిది. మిమ్మల్ని వేడుకుంటాను, నా మాట కాననకండి. కూర్చోండి, వెళదామనగానే వెళ్ళడమేనా? కాస్త ఆలోచించుకోవద్దు. అవును అదే నిజమే. ఇద్దరు ఒకేసారి వెళ్ళిపోతే మీ అమ్మగారు ఏమైపోతారు? ముందు మీరు వెళ్ళి ఎక్కడైనా మంచి ఉద్యోగం చూసుకోండి. ఆ వెంటనే వచ్చి నన్ను మీ అమ్మగారిని తీసుకెళ్ళడం కానీ. ఈ ఆలోచన బాగానే ఉంది. అలాగే దేవి, నాకు బదులు శ్రీమతి రోజు నిన్ను పూజిస్తూ ఉంటుంది. అందరినీ చల్లగా చూస్తుంటావు కదా. అమ్మా వెళ్ళొస్తారమ్మా. వెళ్ళిరా బాబు. ఆ తల్లి దయవల్ల త్వరలో మంచి పని చూసుకుని వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళు. ఆ మంచి రోజు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే. శ్రీమతి వెళ్ళొస్తాను. శ్రీమతి Thank you.
ఉద్యోగం కోసం. మీరు నిజంగానే వెళతారనుకోలేదు. నా శ్రీమతి చెప్పినా కూడానా? చూడండి, మంచి వాళ్ళని ఈ లోకం బ్రతకనివ్వదు. అందుకని ఈ లోకం మీద ద్వేషం పెంచుకోకండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత సంపద కలిగినా ఆ జగన్మాత పూజ మరవకండి. అలాగే ఎప్పుడూ మీ మనస్సును సంతోషంగా చల్లగా ఉంచుకునే మీ మార్గాన్ని వదలకండి. రాత్రి విశ్రాంతి తీసుకోబోయే ముందు నన్ను మీరు, మిమ్మల్ని నేను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుందాం. అందరాన్ని దూరాన్ని ఉన్నా మన అంతరాత్మలు రోజు మాట్లాడుకుంటూ ఉండాలి. త్వరగా వచ్చి నన్ను మీ అమ్మగారిని తీసుకువెళ్ళండి. చూడండి, తెలియని మీ మనసును పలుకుతుంది. దీన్ని నా దగ్గర ఉండనివ్వరు. మీ జ్ఞాపకార్థంగా చూడండి, తిరగండి. ఏమిటి? నా చేతి మరకలు ఉండండి, తుడుస్తాను. వద్దు, తుడవద్దు, తుడిచినా చెరగు. అది నా శ్రీమతి జ్ఞాపకం. పై కనిపించే వాటిని తుడుస్తానంట, లోపల నా మనసులో కూడా చెరగని గుర్తులున్నాయి. తుడగలవా? దేవుడయ్యా నమస్కారం. సంతోషం, నీకు సంతోషం కనిపిస్తుంది? సంతోషం కంటికి కనపడితే ఎలా ఉంటుందో చెప్పనా? నీ కన్ను విప్పనా? విడు, ఒక చేతిలో అమృత కలశం, మరో చేయి అభయముద్ర, ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో ఖడ్గం, మందహాస సుందర వదనారవిందం, కరుణరసం వర్షించే చల్లని కళ్ళు, అమ్మల గన్న అమ్మ, లోకంలోని అందం ఆనందం అంతా రూపమే, సంతోష రూపమే ఆమే. సంతోష మాత, సంతోషం, 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 సంతోష రూపం, సంతోష మాత, సంతోషం, సంతోషం, సంతోషం. ఉద్యోగానికంటూ బయలుదేరిన నన్ను నీ చల్లని పాదాల దగ్గర చేర్చుకున్నావా తల్లి? ముందు దారేదో నువ్వే చూపించాలమ్మా. దేవుడయ్య చూపించిన దివ్యమైన నీ రూపం నా భావనలో నిలిచేలా దీవించమ్మా. అమ్మా, వారికి ఇక్కడ జరిగిన అన్యాయాలను చూడలేకపోయాను. మానవమానాలకు అతీతమైన వారి మనసు నాకు లేకపోయిందమ్మా. ఆ దౌర్బల్యం వల్లనే వారిని దూరం చేసుకున్నాను. నన్ను మన్నించు తల్లి. వారు త్వరలో క్షేమంగా లాభంగా తిరిగి వచ్చేటట్లు దీవించు తల్లి. అమ్మా, ఆ పుణ్య దంపతులు నీ రూపమేనే నిత్య సంతోషమనే మనసులో నిలుపుకుని ఆరాధిస్తున్నారే, వాళ్ల సంతోష జీవితానికి వ్యాఘాతము ఏర్పడుతుండగా ఎందుకు తల్లి చూస్తున్నావు? నీ నిశ్చల పద్ధతికి సంతసించాను. అమ్మా, అమ్మా, నన్ను అనుగ్రహించావా తల్లి. కష్ట సుఖాలు సమంగా భావిస్తూ నిర్మలమైన నీ మనసులో నిలుపుకున్నా ఆ సంతోషమాత రూపమే నేను. సంతోషమాతను నా బిడ్డవైన నీకు సకల విద్యలు, సమస్త సంపదలు, సర్వశక్తులు ప్రసాదిస్తున్నాను. జయ సంతోష మాత. జగజ్జీవనానంద నిష్యందధార, జగత్ సృష్టి సంత్రాణ సంహారలోల, నతానంత నైలింప గీతార్థసార, నమో దేవి సంతోష మాత నమస్తే. భవద్దివ్య సంతోష రూపంబు నాలో ప్రవర్షింప దివ్యత్ సుధాపూర్ణ ధారల్, ప్రపంచంబు సర్వీవై కృపాహస్తముల్ సాచి సంతోషమాత.
మహాదేవి నీదో వర ప్రాభవం బౌసిరిం శక్తి సేవింతు నీ విశ్వమెల్లన్ సదా నృత్య సంగీత సాహిత్య విద్య నినుం గోల్చు భాగ్యము నిండింపు మమ్మా నమస్తే మహాదేవి సంతోషమాత చిరంజీవా నేటి నుండి నిన్ను నా బిడ్డగా భావించి సంతోష్ కుమార్ అని నీకు నామకరణం చేస్తున్నాను ఇక నుండి ఆ నామంతోనే ప్రసిద్ధుడు అవుతావు కాక విజయో ధన్యుడు మాట ధన్యుడు బాబు రక్షించండి బాబు బాబు రక్షించండి మునిపోతుంది రక్షించండి అయ్యా మా షేట్జీని బతికించండి అయ్యా మా గొప్ప మనిషి బాబు దైవంలా రక్షించు నీ పేరు సంతోష్ కుమార్ సంతోషం ఎంత మంచి పేరు ఏం చేస్తుంటావు బాబు ఏదైనా పని చేయాలని పెడుతున్నాను ఎక్కడికి ఏమో నాకు తెలియదు సెలవు ఇప్పించండి వస్తాను ఆగు బాబు నా ప్రాణం కాపాడిన వాడు నువ్వెక్కడికో పని కోసం పోతానంటే పోనిస్తాను కూర్చో బాబు బాబు నిన్ను చూస్తుంటే నాకు బిడ్డలు లేని కొరత తీరిపోయినట్టు ఎంతో సంతోషంగా నువ్వెక్కడికి పోవు నా కన్న బిడ్డలా చూసుకుంటాను ఈ నందలాల్ బాబాజీ మాట కాదనుకు బాబు కన్న తండ్రిలాగా ఆదరిస్తున్నా మీ మాట కాదంటానా బాబాజీ అలాగే ఇతనే సంతోష్ కుమార్ నా ప్రాణదాత ఇతడికి నేను ఎంతైనా రుణపడి ఉన్నాను నా వ్యాపారం అంతా ఇతడికి అప్పగించి నేను ఇక విశ్రాంతి తీసుకోగలిచాను మీరందరూ ఇతన్ని నన్నుగా భావించి ఇతని ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి సంతోష్ కుమార్ ఇదిగో ఈ స్థానంలో నా బదులు నువ్వు కూర్చో దేనా సందేహించకు కూర్చో ఆ సంతోషం మాట ఆజ్ఞగా నా ధర్మాన్ని తప్పకుండా నిర్వహిస్తాను బాబాజీ మంచిది సంతోషం
యక్షగాన రసరాగిణివై నీ పేరు సార్థకం చేసుకున్నావమ్మా. మా రాజనర్తకమైన నీ కళా తపస్సు ఫలించి త్వరలోనే నీవు ధీటైన కళామూర్తి సాహచర్యం పొందగలవని ఆశిస్తూ ఆ స్వామిని నేను మనసారా వేడుకుంటున్నాను. వినండి వినండి, మన మహారాజు వీరరాజేంద్రులు గారు ఇలా ఆజ్ఞాపిస్తున్నారు. వచ్చే పున్నమి నాడు మా రాజనర్తకి రాగిణి దేవికి సకల కళా సామ్రాజ్ఞి అన్న బిరుదు ప్రదానం చేయనున్నాము. ఆక్షేపణలు అధిక్షేపణలు ఉన్నవారెవరైనా సరే ఈలోగా మా సమక్షానికి వచ్చి సంగీత నాట్యాలలో సాహిత్య పాండిత్యాలలో తమ శక్తి సామర్థ్యాలు చూపించుకోవచ్చు. ఇది రాజాజ్ఞ. వినండహో. రాగిణీ దేవి, రేపే పున్నమి, ఏ ఆక్షేపణలు లేవు. ఇక నీవు బిరుదు స్వీకారానికి సిద్ధంగా ఉండాలి సుమా. మంచిది మహారాజా. సామ్రాజ్ఞి అనే బిరుదు ఆదిపరాశక్తి అయిన సంతోష మాతకు మాత్రమే తగును. ఎంతటి కళా ప్రవీణులైనా నిరంతరం ఆ తల్లి సేవకులుగానే మన్నింపబడతారు. సకల కళా సామ్రాజ్ఞి అనే బిరుదాన్ని విచక్షణ లేకుండా ఇచ్చేవారు, దాన్ని పుచ్చుకునేవారు ఇహలోక పరలోకాల్లో శిక్షింపబడతారు. ఇది నా సంపూర్ణ విశ్వాసం. ఎవరు నువ్వు? ఏమిటి విపరీత ప్రవర్తన? సంతోషి మాత కుమారుణ్ణి, మా అమ్మ ఆజ్ఞగా ఈ చాటింపు వేశాను. మా రాజనర్తకి అర్హత మీ అమ్మే స్వయంగా వచ్చి పరీక్షించుకోవచ్చు కదా. ఈ పాడిదానికి మా అమ్మే దిగి రావాలా? నేను చాలను, ఆ రాగిణీదేవి ఎవరో రమ్మనండి. మహాత్మా, నేనే ఆ రాజనర్తకి, సర్వజ్ఞ శిఖామణి నటరాజస్వామి భక్తురాలను, ఆ స్వామి వరప్రసాద లబ్ధ సకల కళా వైభవాలంకారను నేనే. మీ నటరాజుకు మా అమ్మే ఊపిరి. ఊపిరి లేకుండా మీ నటరాజు ఒక్క అడుగు ముందుకు వేయలేడని ఎరుగవా? మా స్వామి ఎలా ఆడితే మీ అమ్మ అలా ఆడుతుంది అంతే. కాదు, మా తల్లి శృంగార కటాక్ష వీక్షణలో పరవశించి గంతులు వేస్తాడు మీ శివుడు. మహాత్మా, మీ తల్లి కళా ప్రతిభ, ఆ తండ్రి గజ కదలిక మీ ఇద్దరిలో చూడాలని ముచ్చటపడుతున్నాము. వెంటనే మా నటరాజ కళామందిరంలో సభ ఏర్పాటు కాగలదు. అవశ్యం. కరుణకు దొరకని తిరిగల దేవి నిన్ను సేవించునే, నన్ను దీవించవే నిన్ను సేవించునే, నన్ను దీవించవే. కదలికే ప్రాణమే పాంచభౌతికము పార్థివ శిల్పము కదలికే ప్రాణమే అదే స్పందనము దైవికము అదే స్పందనము దైవికము ఇది తపస్సు ఫలము ఆ ఫలము శక్తి వరము శుభకరము సంతోషకరము నరులకు దొరకది తిరిగల దేవి నిన్ను సేవించునే, నన్ను దీవించవే నిన్ను సేవించగా నన్ను దీవించగా.
శృతులు నాదాలు శృతులు పాదాలు లయలు భూదియలు శక్తికి శృతులు నాదాలు శృతులు పాదాలు లయలు భూదియలు శక్తికి మీ స్వామికున్న సోయగము మీ స్వామికున్న సోయగము శివుడు అర్థము అర్థరహిత గతులెందుకే అర్థమతడు పరమార్థమతడు నటరాజ బంధనము కలుపవే జగతి శివులను కలుపవే జగతిని జగతి తెలియవే 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 ఫడి సంతోష కుమార ఫడి కుంభావ సరస్వతి మూర్తులైన మీకివే మా విజయాభినందనలు ధన్యులను ప్రభు నందలాల్జీ ప్రభు మా నగరంలోని ధాన్య వ్యాపారం అంతా మీరెంతో ధర్మయుక్తంగా నిర్వహించారు కానీ మా రాజ్యం నుండి ఇతర స్థలాలలో ధాన్య వ్యాపారం మాకంత సంతృప్తికరంగా లేదు అటువంటి పరిస్థితులలో మా నగరంలోని ధాన్య వ్యాపారం ఒక్కటే కాదు మా రాజ్యంలోని ధాన్య వ్యాపారం అంతటికి వీరిని సర్వాధికారిగా నియమిస్తున్నాం అలాగే ప్రభు ప్రభు అంత భారము నా మీద మోపుతున్నారు ఆ సంతోష మాతే నా చేత ఈ కార్యము నిర్వహింపచేసి ప్రజా హృదయాల్లో నిత్య సంతోషము నిండింపగలదని ఆశిస్తున్నా జయ సంతోషం శ్రీమతి మీ దగ్గరికి వెంటనే కదలి రాలేనంత కార్యభారం నా మీద పడ్డది ఇప్పుడు ఏం చేస్తున్నావో ఎలా ఉన్నావో మన అంతరాత్మను మాట్లాడుకునే సమయం కదా ఇది మీరు నేను విడిపోను పదము భావము స్వరము రాగము మనమిరువురము ఫలిచాము పోవు తావి వెలుగు నీడా మీరు నేను విడిపోను శివ పార్వతులము మనము సీతారాములము జన్మల అనుబంధము ఎంత పుణ్య ఫలము ఈ లోకమునందు మనము ఏడడుగుల మన బాసలే ఎప్పుడు వినిపిస్తాయి వెలుగు మనమిరువురము నిడిపోము చుక్కలందు కులుకు చక్కని ఓ భామ మేఘమాలలోని మెరుపు లేమ ఇంద్రచాపమందు ఏడు రంగుల మెట్ల వంపు దిగుచు చేరవచ్చు జాన ఎవరా ఊహాసుందరి ఓ నువ్వా రగణి రా కూర్చో నా ప్రశ్నకు సమాధానం చూస్తావా సుందరిని ఇక్కడే ఉందా సౌందర్య లహరి లేని చోటే ఉంది ఏది ఎక్కడ చూడు రాగిని ఈ అనంత సౌందర్యమూర్తి భావనలో కరిగిపోని జీవితం ఎందుకు ఈ దివ్య సుందరి పాదపద్మాలపై ఒదిగిన ఈ పుష్పం శిరోధార్యం కదా పవిత్రమైంది కదా వీపు మీదన్న సుకుమారమైనా ఆ చేతి గుర్తులు ఎవరివో అడగవచ్చా అవే నా భార్య శ్రీమతి అనురాగపు ముద్రలు నన్ను సాగనప్పుతూ ఇచ్చిన ఆలింగనంలోని మధురానుభూతుల గుర్తులు అవి మాసిపోని మమతలు రాగని మీకు వివాహమైందా స్వామి నన్ను మించిన కళామూర్తులేని మీకు జీవిత భాగస్వామిని కావాలని ఆశించాను పొరబడ్డాను కానీ ఇప్పుడు అంతకంటే మహద్భాగ్యం పొందగలిగానని పొంగిపోతున్నాను నేటి నుండి నాకు మీ దంపతులు పార్వతీ పరమేశ్వర్లు మీ ఇద్దరి ముందు నాట్యారాధనతో పరవశించిపోతాను
మాయని మమతల ముద్ర వేయగలిగిన ఆ మహాతల్లి ఎక్కడుంది? ఆమెను విడిచి మీరు ఒంటరిగా ఎలా ఉండగలుగుతున్నారు? నా శ్రీమతిని కలుసుకునే మధుర క్షణం త్వరలోనే రాబోతున్నది రాజు. అత్తయ్య మా నాన్న పోయారట అత్తయ్య. ఎప్పుడమ్మా ఎవరు చెప్పారు? ఇదిగో ఆ ఊరి చలమయ్య. అవునండి, తెల్లారేసరికి గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు. అందరూ నన్ను పంపారండి మీకు కబురు చెప్పడానికి. కానీ మద్దదారులో నాకు మా పక్క పొలం వాడికి దెబ్బలాటై మీ కాడికి వచ్చేసరికి ఆలస్యమైపోనాదండి. అత్తయ్య అది బాధ్యత తీరిపోయింది కదా అని నాన్న నాతో చెప్పకుండా పోయారు అత్తయ్య. అందరూ ఎప్పుడో ఒకప్పుడు పోవాల్సిన వాళ్ళమే. ఏం చేస్తావు అత్తయ్య? నేను ఒకసారి రామాపురం వెళ్ళొస్తాను. ఆఖరి చూపేను అందుతుందేమో. నన్ను పంపించవు. పొద్దుననంగా పోతే ఇప్పుడేం చూపెడుతుంది? ఆ పద్మ కనకం ఊళ్ళకెళ్ళారు, ఇంకా రానలేదు. ఇప్పుడు నువ్వు కూడా వెళితే ఏమోనమ్మా, నా వల్ల కాదు ఈ చాకరి. అదేమిటి, అసలే తండ్రి పోయి ఏడుస్తుంటే దాని పని నువ్వు చేస్తావా? చేస్తానమ్మా, చేస్తాను. దాన్ని వెళ్ళండి. సరే నీ ఇష్టం. నేను వెళ్తానత్తయ్య. ఒక్కదానివే ఎలా ఏడతావు? నీ లేను, బండి కట్టిని తీసుకెడతాను. రే బండి కట్టరా. ఏమండి మీరు నా కన్న లాంటి వారు, మీకు దండం పెడతాను నన్ను వదలండి. అయ్యో వదలండి, నన్ను వదలండి. అమ్మా జగన్మాత పరమేశ్వరి. అపరాధం క్షమించు తల్లి, అపరాధం క్షమించు. నేను చేసిన పాపాలకు తడిపోయాను. మీ నాన్న నిజంగా చనిపోలేదమ్మా, నేనే చలమై తలా చెప్పించాను. నాకు తగిన శిక్ష వేశాడమ్మా దేవు, నన్ను క్షమించు తల్లి. ఈ రహస్యాన్ని కడుపులో పెట్టుకుని నన్ను కాపాడు తల్లి. అమ్మా శ్రీమతి, నేను గుడ్డివాడినమ్మా, నన్ను ఇంటికి చేస్తామా? జగన్మాత నేను ఊళ్ళో లేనని నీ ఇష్టం చేయడంలో చేస్తావా? దాని తండ్రి చచ్చిపోతే దాని వెంట నా మొగ్గును పంపిస్తావా? మనవాళ్ళంతా ఏమయ్యారని బుద్ధి లేదానా? అమ్మా ఏమైంది? రెండు కళ్ళు పోయాయి. ఏం చేసావా రాక్షసి? ఏం మాయ చేసావా? మాయలు మారి నిన్ను నేను తీరేస్తాను. శ్రీమతిని ఇదంతా నా కర్మ. పెద్దగా మెరుపులు వచ్చి నా కళ్ళ మీద నిప్పులు చిమ్మాయి. బండిలోంచి నేను కింద పడిపోయాను. శ్రీమతి దేవతలను కాపాడి ఇంటికి చేర్చిందే. అమ్మా తల్లి, నీ తండ్రి ఆఖరి తూపు కూడా మారుకుని నా బిడ్డను కాపాడేవా తల్లి? కాపాడింది. ఈ మొదటి శుభ్రం తీసుకెళ్ళడం వల్ల ఎంత అనర్థం జరిగింది? ఏమన్నా బాగున్నారు? ముందు దాని ఇంట్లో చల్లబడతారా లేదా? ఏకయ్యా ఇంట్లో అదేనా? ముందు తెలుసుకుని చెప్పు. దాని ముగ్గురే పోయాడుగా ఎక్కడికో. ఇక దీనికి కొంపలా? దాన్ని ఎందుకు కన్ను కొట్టాలి? అదేం తప్పు చేసిందని జరిగిందేమిటో మోహన్ అయ్యి స్పష్టంగా చెప్తూనే ఉన్నాడుగా. ఇంకా ఏమిటి మీ అఖాయిచ్చు? మధ్య నీ పెత్తనం ఏంటి? అది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అది ఏమంటా కాలు పెట్టిందో. నిక్షేపం లాంటి పంపలో గొడవ లేని రోజులేదు. అవును అది వెళ్ళిపోవాల్సిందే. అది ఉంటే నేను ఇంట్లో ఉండవు. ఏరా కావాలా మాట్లాడవి? వాళ్ళంతా అంత రెచ్చిపోయి మాట్లాడుతుంటే నోరు మూసు కూర్చున్నావేరా? అవునమ్మా, ఆడవాళ్ళు సర్దుకుపోవాల్సిందే గాని మధ్య నేనేం చేయను. నేనే వెళ్ళిపోతాను. ఎక్కడికే వెళ్ళేది? వీధులు పడి అరుపు తింటూ మా పరువు తీయడానిక అదేం కుదరదు. పెట్టిన కూడా తింటూ పడి ఉండే గొడ్ల పాకలు. గొడ్ల పాకలోనా? కాకపోతే అంతఃపురాలు వస్తాయా? అత్తయ్యా మీరేం బాధపడకండి, ఆ గొడ్ల పాకలోనే సంతోషంగా ఉంటాను. అవునమ్మా, నీలాంటి రత్నం ఎక్కడైనా ఉండగలదు. కష్టపడి రైతులు పండించిన ధాన్యంతో దొంగ వ్యాపారం సాగిస్తూ అటు రాజునీటి ప్రజల్ని మోసగించి డబ్బు గడించుకోదలిచారా? సాక్షాత్ అన్నపూర్ణాదేవి రూపమైన ధాన్యాన్ని ఇలా అముకులు పెట్టుకు మీకు అన్నం ఎలా సాగిస్తుంది? మర్యాదగా ముందు కంచి వెళ్ళండి. అంత నిజాయితీ పరుడువా? ఇక నువ్వు వ్యాపారం చేసినట్టే. అధిక ప్రసంగం ఆపండి. రాజుగారికి చెప్పి మిమ్మల్ని వెంటనే చెరసాల్లో వేయిస్తాను.
మీకు ఆ శ్రమ అక్కర్లేదు సంతోష్ కుమార్ గారు. దడనాథ ప్రభు, ఈ ముగ్గురిని బంధించు. మహారాజా, మా గుర్తు మందించండి. ప్రభు, దయచేసి ప్రమాద పితంగా వీళ్ళని మన్నించండి. మంచిది. సంతోష్ కుమార్ గారు, తమ వంటి నిస్వార్థపరుల చేతుల్లో వ్యాపార సర్వాధికారాలు ఉంచగలిగాను నేను. ధన్యుణ్ణి. ఏం తల్లి, ఇంకా నిద్రపోలా? వాడిని తలుచుకుంటూ కూర్చున్నావా? అవునమ్మ, ఎలానే చూస్తుంది. నువ్వు గనక ఇంత నరకయాతన అనుభవిస్తూ కూడా ఉండగలుగుతున్నావు. నాకు మాత్రం గుండె పగిలిపోతుంది. వస్తాడు వస్తాడు అని ఎదురు చూస్తూ కూర్చున్నావు. వాడెక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, వాడి తాడే తెలియటం లేదు. ఇంకా ఈ కొంపలో కుళ్ళిపోయేదానికట్టి మనమే వాడిని వెతుక్కుంటూ పెడతాం. పదమ్మ, వారెప్పటికైనా తిరిగి వస్తారనే నమ్మకం నాకుంది అత్తయ్య. పైగా వారు వచ్చే వరకు ఇక్కడే ఉంటానని మాట ఇచ్చాను. తీరా వారు వస్తే, మనం ఇక్కడ లేకపోతే. అవునమ్మా, అది నిజమే. నేనే వెళ్ళి వాడెక్కడున్నా వెతికి తీసుకొస్తాను. నువ్వొక్కదాను ఇక్కడ ఎలా ఉండగలవమ్మా ఈ రాక్షసుల మధ్య? నా గురించి మీరేం భయపడకండి అత్తయ్య. నేను కష్టాలు పడుతున్నానని ఎప్పుడూ అనుకోలేదు, అనుకోను కూడా. నేను సంతోషంగా ఉండగలను. అన్నిటికీ నాకు అండగా ఆ అమ్మవారే ఉంది. లేదు లేదు అంటూనే రైతులు బాగానే ఇచ్చారు. ఊరికే ఇచ్చారా? మన తెలివితేటలు దబాయింపుల వల్ల గాని. ఇదిగో ఈ కుప్ప నువ్వు తీసుకో. ఏమిటయ్యా ఇది, మరీ ఇంత తక్కువ? చిన్నంత తృప్తి పడవయ్యా. పెద్దలు బాగా దొచ్చేశారా, పనికొట్టారా? నా జట్లో చేరుకోండి రా, కూడేస్తా. మేమేం దొంగలం కాం. ఏంటి సార్ ఇది, తురపన అయింది. రై, రాజుగారు పేరు చెప్పి రైతులను దోచుకున్న దొంగలు రా మీరు. రై, ఎత్తండి ఆ డబ్బంతా మూటల్లోకి. ఎందుకు? నోరు ముయ్యండ్రా, ఎత్తండి సంచులోకి. ఏవే, కులుకుతూ కూర్చుందాం అనుకున్నావా? నీ మొగుడు చేసే పని ఎవరు చేశారనుకున్నావే? అడవి పోయి కట్టెలు కొట్టురా. అక్కర్లేదు దొక్కర్లేదు కదా. ఎల్లప్పుడు లాభము లొసకే సంతోషమేయుమా జగదేక మాత. సంతోషమి సౌభాగ్యము, సంతోషమి చిత్రూపం, సంతోషమి సర్వస్వం. సంతోషమి సౌభాగ్యం, సంతోషమి చిత్రూపం. విన్నావా దివ్యవాణి, వినిపించాలి నీలో ఆ ప్రతిధ్వని. మననం మననం సంతోషనం, స్మరణం స్మరణం సంతోషరూపం, శరణం శరణం సంతోషమాత శరణం. జై సంతోషమాత. సంతోషి, దేవీనామ స్మరణ చేస్తూ కట్టెలు కొడుతున్న పుణ్యాత్మురాలి. ఎవరమ్మా నువ్వు? అమ్మా 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 అమ్మా, ఏమిటమ్మా ఇది? నువ్వు అడవికి రావటం ఏమిటి, కట్టెలు కొట్టడం ఏమిటి? ఇంత కష్టమైన పనులు చేయిస్తున్నాడా అమ్మా అల్లుడు నీ చేత? వారు కాదు నాన్న, వారికి వెళ్ళారు, ఉద్యోగం సంపాదించడానికి వెళ్ళారు. అదే సంగతి, అతను ఇంట్లో లేడని అందరూ నిన్ను ఇలా బాధ పెడుతున్నారన్నమాట. ఇంటి పని చేసుకోవడంలో తప్పే ఉంది నాన్న,
ఇంట్లో నన్నందరూ బాగా చూసుకుంటున్నారు. నిన్నెంత బాగా చూసుకుంటున్నారో కనిపిస్తూనే ఉందిగా. దీనికి మీ అత్తగారు ఏం సమాధానం చెప్తుందో ఇప్పుడే తెలుసుకుంటాను. నాన్న, అత్తగారు కూడా వారిని వెతికి తీసుకురావడానికి వెళ్లారు. ఓహో, నీ బావలు తూడికోడళ్ళు కలిసి నిన్ను రాచి రంపాన పెడుతున్నారన్నమాట. ఇప్పుడే తెలుసుకుంటాను. పద ఇంటికి. ఏమిటి ఆవేశం? హాయిగా ఉన్న సంసారంలో చీలికలు తెస్తావా? అమ్మా, చీలికలు ఎందుకు తెస్తానమ్మా? మంచిగానే మాట్లాడి నువ్వు సుఖపడేటట్టు చూస్తాను. ఎందుకైనా మంచిది. నువ్వు ఇప్పుడు రావద్దు నాన్న. అదేమిటమ్మా? ఏదో దాస్తున్నావు మా అమ్మ. నాతో చెప్పవా అమ్మా. ఏమీ లేదు నాన్న. నువ్వు నీ అనుమానాలు. నా మాట మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు ఇలాగే ఇంటికి వెళ్ళు. వెడతానమ్మా, వెడతా. ఏదో అల్లుడుంటాడు కదా, మీ ఇద్దరిని పంటకి తీసుకువెడదామని ఇక్కడికి వచ్చానమ్మా. ఇంకా నేను మాత్రం ఇంటికి వెళ్ళి ఏం చేస్తాను? అల్లుడు ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను. తల్లి, నీ మనసు కష్టపెట్టానేమో నా మీద కోపగించుకోకు. మీ ఇద్దరు పది కాలాల పాటు చల్లగా ఉండాలని నమ్మా నా ఆవేదన. నువ్వు నమ్ముకున్న అమ్మవారే నీకు రక్ష. వస్తానమ్మా. ఇంట్లో ఇంకెంత తుఫాన్ చెలరేగుతుందో అని భయపడి నీతో అంత నిస్తూరంగా మాట్లాడాను. నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. అమ్మా, ఇంకా ఎంతకాలం ఎలా వెతకాలి? తిరిగి ఇంటికి వెళ్ళి శ్రీమతికి నా ముఖం ఎలా చూపించం తల్లి? ఇక నాకు ఓపిక లేదు. నాకు నువ్వే దారి చూపించాలి తల్లి. ఇప్పుడా రావడం? ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావే? నాలుగు గట్టిబుల్లు కొట్టి తేవడానికి ఇంతసేపా? రేపటి నుంచి తాల్సింగా వచ్చేవో వీపు చీరేస్తాను. జాగ్రత్త, ఏమనుకున్నావో. మననం మననం సంతోషనామం, స్మరణం స్మరణం సంతోషరూపం, శరణం శరణం సంతోషమాతా శరణం. జయ యహో జయ జయ హో సంతోషమాతా, సాగిరం శ్రీలలిత సంతోషమాతా. జయ జయ హో జయ జయ హో సంతోషమాతా, సాగిరం శ్రీలలిత సంతోషమాతా. జయ జయ జై సంతోష్. నువ్వా సంతోష్ కుమారివి? నీకింత సాహసం, ఇంత బలం ఉందా? ఎంత గొప్పడు అయిపోయావు. రాజుగారు మనిషిగా అయిపోయావు బాబు. లేదు, సంతోషి మాత సేవకుని మాత్రమే. ఆ తల్లిదయ వల్ల ప్రజలందరికీ తిండి గింజలు దొరకాలని చేస్తున్న నా ప్రయత్నానికి నువ్వే అడ్డొచ్చావా గండన్న? పొరపడ్డా బాబు. ఎవరో రాసోళ్ళ మనిషి వచ్చి తీయగా మాటలు చెప్పి ధాన్యం పట్టుకెళ్తున్నాడు అనుకున్నా. రాసోళ్ళు అయినీతంటేనే నాకు గిట్టుకొచ్చాను ఇంత. భలే అదృష్టం అంటే నాదే బాబు. ఏ అడవుకో లొంగిపోకుండా మనసును నీకే లొంగిపోనా. పద,
రాజుగారికి నన్ను పట్టించి 10,000 కాసులు బహుమానంగా పొంది. నీ అంతటి వీరుణ్ణి పట్టిస్తే 10,000 కాసులేనా బహుమానం? మరి రాజుగారు సాటి పెంచింది అంతే కదా బాబు. అంతకన్నా గొప్ప బహుమానం నేనుండి కోరుతున్నా. నానుండే నువ్వేది కోరితే అది ఇస్తా. మాట తప్పని అడు. మంచి మనసున్న గండన్న, మాట తప్పని గండన్న, దొంగతనం మాని దొరగా బతికే గండన్న కావాలి నాకు. అదే నా గొప్ప బహుమానం. బాబు నీ పాదాలు సత్యగా చెప్తుండే ఈ అధోపతికి మానేస్తా. నా మాట నిలబెట్టుకుంటా. లే సంతోష్, పంపులు అంటుకున్నాయా కరణం? పంపులు అంటుకున్నాయి. అది కాదయ్యా, నిప్పు లాంటి మనిషి ఎవరో సంతోష్ కుమార్ అట, రాజుగారు సర్వాధికారాలు ఇచ్చి ఇక్కడ పంపిస్తున్నాడట. ఇక మన కొంపలు అంటుకోబోతున్నాయి. ఓ చింతేనా, నిప్పు లాంటి మనిషి అయితే మనకేమిటయ్యా భయం? ఆ నిప్పు మీద నీళ్లు గుమ్మరిస్తే సరి. తెలివంటే నీదేనయ్యా కరణం, నీ లెక్కే లెక్క. ఇక్కడ లెక్కలన్నీ సర్దిపెట్టు, అక్కడికి వెళ్ళి వాడిని బుట్టలో వేసుకుంటాలే. శకున పక్షి. మరేం పర్వాలేదు, వెనక తుమ్ము ముందుకు మంచిదే. అదండి ప్రయాణానికి అన్ని సిద్ధం చేసినట్టేనా? అన్ని సిద్ధం చేశాను బాబాయ్, మీ తయారుగా అండి, బండి తీసుకొస్తా. దండాలు స్వామి. ఎవరు? ఓ గండన్న, ఏమిటి వేషం ఈ గడ్డం? మీ చల్లం దియ్యంతో నా మనసు పూర్తిగా మార్చేశారుగా స్వామి, ఇక దొంగతనాలు మానేసి బతుకుదామని వచ్చా. నా మనసు మారినా అది కనపడదు కాబట్టి లోకం నన్ను మంచిగా బతకనివ్వదు, అందుకని ఈ యాస మార్చేశాను. ఇక నుంచి మీరు గురువు, నేను శిష్యుణ్ణి. తొందరగా నాకు ఒక చక్కటి సన్నాసి పేరెట్టండి స్వామి. నిన్ను చూసి గర్వపడుతున్నాను గండన్న. నేను ఇక గండని కానవచ్చు. అవును, ఇక నీ పేరు బ్రహ్మానందుడు. అంటే బ్రహ్మానందుడు? బ్రహ్మానందుడు, భలే భలే బ్రహ్మానందుడు. మళ్ళీ కలుద్దాం, నేను ఇప్పుడు మా గ్రామానికి బయలుదేరుతున్నాను. అత్తగా శ్రీమతమ్మ గారిని చూడడానికి వెళ్తున్నారా? తీసుకొచ్చేయండి బాబు. అలాగే, నేను మళ్ళీ కలుద్దా. నా శ్రీమతిని తీసుకురావడానికి వెళ్తున్నాను, రేపటి నుంచి మీ ఇద్దరం కలిసి పూజలు చేసుకుంటాం. సెలవు. అయ్యా సంతోష్ కుమార్ గారు. ఎవరు? సంతోష్ కుమార్ గారు. మీరా? మీరా అన్నయ్యా? నువ్వేనా శ్రీకర్ తమ్ముడు? సంతోష్ కుమార్ అంటే నువ్వా? అవును, నేనే సంతోష్ కుమార్ని, మీ తమ్ముడిని. రండి కూర్చోండి, కూర్చోండి. ఇంటి దగ్గర అందరూ బాగున్నారా? అమ్మ ఎలా ఉంది? శ్రీమతి ఎలా ఉంది? అమ్మని శ్రీమతిని తీసుకొద్దామని ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఇక్కడ నందలాల్ సేత్ గారి వాత్సల్యంతో, మహారాజు గారి ఆదరణతో అధికారం ఐశ్వర్యం పొందగలిగాను, అంతా సంతోషం మాత్రమయ్యా. ఏమిటన్నయ్యా మాట్లాడరే, ఎందుకలా విచారంగా ఉన్నారు? ఏం జరిగింది? అందరూ క్షేమమేగా చెప్పండి అన్నయ్యా. ఏం చెప్పు, ఎలా చెప్పను తమ్ము? నువ్వు ఎవరి కోసం ఇంటికి బయలుదేరావు? ఆ శ్రీమతి నీ కోసం దిగులుతో మంతాన పడింది. ఎన్నెన్నో మందులు ఇప్పించాం నీ కోసం, ఎన్నెన్నో ఊడి తిరిగాం, కానీ ఏమి లాభం? చివరి కన్ను మూసుకో. శ్రీమతి, 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 శ్రీమతి! అమ్మా సంతోషి మాత, శ్రీమతితో తిరిగి వచ్చి ఇద్దరు నీ పూజ చేసుకుందామని ఆశపడ్డారే, అప్పుడే నా శ్రీమతిని నీ దివ్యలోకానికి చేర్చుకుని ఆమెకు నీ సేవాభాగ్యాన్ని ప్రసాదించావా తల్లి. అమ్మా ఫలించు నీ పూజలో సంతో
నేను నీ సన్నిధానంలో నిన్ను సేవించుకునే భాగ్యం ఎప్పుడు కలగజేస్తావు తల్లి. అమ్మా అమ్మా. మన పథకంలో వీడు పడ్డాడు, శ్రీమతి పోయిందని నమ్మాడు. వీడు గ్రామానికి వెళితే శ్రీమతి వీడి కంటపడితే మన పేకల మీద కొడుతుంది. వీడి కంటపడటం ఏమిటమ్మయ్యా? ఆ శ్రీమతిని అసలు కనపడకుండా చేసేస్తే పోలా? అదనా, అదంతా మాకు వదిలే, మేము చూసుకుంటాం. మనం ఇక్కడే ఉండి వీడిని ఓ కీలు బొమ్మను చేసి మన గుప్పెట్లో పెట్టుకోవాలి. సర్వాధికారాలు మన స్వాధీనం చేసుకోవాలి. మనం మహారాజు అయిపోవాలి. తమ్ముడు తమ్ముడు, ఊరుకుతాం. ఇటువంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి. అన్నీ తెలిసిన అమ్మవారి భక్తులు మేము నీకు చెప్పేయడం తోడమా తాతం? లేదు తమ్ముడు. అమ్మాయి ఎలా ఉందన్నయ్య? తమ్ముడు, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత నిన్ను వెతకడానికి తలోదుక్కు వెళ్ళాను. వద్దమ్మా, పెద్దదానివి నువ్వెందుకన్నా వినకుండా నిన్ను వెతకడానికి వెళ్ళి. అయ్యో అమ్మ, ఎక్కడుందో ఏమైందో, నేనే వెళ్తాను. ఈ స్థితిలో నిన్ను వెళ్ళనిస్తామా? ఈ భూప్రపంచం మీద అమ్మ ఎక్కడున్నా వెతికి వెంటనే తీసుకొస్తాం. అప్పుడే ఆ చెయ్య ఈ చెయ్యలకు ఆ పని చెప్పాం ఎరా, మనం అనుకున్న పని చెప్పారుగా. నువ్వు ఈ స్థితిలో మహారాజు అప్పగించిన రాజకార్యాలు చూసుకొని నీకేమాట రాకుండా నేను శరభయ్య ఇక్కడే ఉండి అవన్నీ చూసుకుంటాం. నీ మనసు పుదుట పడే వరకు నువ్వెక్కడికి కదలవు, విశ్రాంతి తీసుకో. అవును తమ్ముడు. సరే అన్నయ్య. శ్రీకర్ అంత గొప్పవాడు గేట, భయపడకు. పెళ్ళాంత వచ్చిందని చెప్పి సన్యాసం చేసి కూర్చోబెట్టాము. శ్రీమతికి సంగతి తెలిసిందంటే మన గుట్టు బయటపడుతుంది, దాన్ని ఎలాగైనా మట్టు పెట్టాలి. దానికే మేము వచ్చింది, వచ్చిందని చెప్పాం, ఆ తర్వాత చంపుతున్నాం. కాస్త ముందు వెనక అంతే, ఇందులో అబద్ధం ఏముంది? అది కట్టెలు కొట్టుకుని తిరిగి వెళ్లే దారిలో కాపలా కాద్దాం. ఈ తాడు కొత్త ఇలా లాగాము, బడబడా దొర్లి కింద పడి చస్తుంది. అదిగోరా శ్రీమతి వస్తుంది. ఎవరమ్మా నువ్వు? తిక్కులేందన్నమ్మా, కాలు జారి పడ్డాను. దెబ్బలేం తగలలేదుగా? లేదమ్మా, అంతా తల్లిదయ. అడుగడుగున ఆ జగన్మాత నన్ను కాపాడుతుందమ్మా. ఇక భయం లేదు రామ్మా. మీరెవరు తల్లి? ఆ పరమేశ్వరిలా వచ్చి సమయానికి చేయూతనిచ్చారు. ఎక్కడుంటారు? నాది ఒక్కూరేమిటమ్మా, ఊళ్ళన్నీ గుళ్ళన్నీ తిరుగుతూ ఉంటాను. అదిగో ఆ గుడికొచ్చాను. ఇక్కడ గుడి ఉంది, రోజు ఇటీ వస్తూ పోతూ ఉంటాను, కానీ ఎన్నడూ కనిపించలేదే. ఇన్నాళ్ళూ కనిపించని గుడి ఇవాళ నీకు కనిపించిందంటే నేటి నుండి నీ కష్టాలు తొలగిపోతాయన్నమాట. అది శ్రీ సంతోషమాత ఆలయం. రామ్మ అమ్మవారిని చూద్దో గాని. సంతోషమాత, మాత, నిత్య సంతోష హృదయుడే ఎప్పుడూ నిన్ను భక్తితో కొలిచే నా భర్త ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఎప్పుడు మరలి రాగలరు ఏమీ తెలియటం లేదు. మమ్ము కాపాడు తల్లి. నీ దయవల్ల సంతోషమాత దర్శనం చేసుకున్నాను. ఆ తల్లి ఎన్నడూ అనుగ్రహిస్తుందో ఏమో. విన్నానమ్మా నీ ప్రార్థన, విన్నాను. 16 శుక్రవారాలు సంతోషమాత వ్రతంచి నీ భర్త తిరిగి వస్తాడు, నీ కష్టాలు తొలగిపోతాయి. అమ్మా, సంతోషమాత వ్రతం ఎలా చేయాలి తల్లి? అలా కూర్చోమ్మా, చెబుతాను. 14 వారాలు ప్రతి శుక్రవారం భక్తి శ్రద్ధలతోను బహునిష్టతోను ఉదయముతో లేచి ఉపవాసముండి మదినం పూజించు మనుషులకు ఎప్పుడు సకల శుభములనిచ్చు సంతోషమాత. అతి ముఖ్యమైనట్టి వ్రత విధానము వినవమ్మ తెలిపెదను విషదంబుగాను పూజ చేసిడి ఇంత పులుపు తినరాదు కలత పడకూడదు కలహింపరాదు చిరునవ్వు మోమున చిందులాడాలి ఓరి మీ చూపాలి కూర్మి నింపాలి చక్కగా ఈ నోము జరిగిన నాడు సంతోషమాత ప్రసన్నురాలగును
సంతోష మాతా ప్రసన్నురాలగును. అమ్మా, ఇంట్లో స్వతంత్రం లేనిదాన్ని, పేదరాల్ని, ఇప్పటి నా పరిస్థితుల్లో అమ్మ వ్రతం ఎలా చేయగలను? నా చేత ఎవరు చేయిస్తారు? మనసులో వ్రతం చేయాలని కోరిక ఉన్నా ఎలా చేయగలను? ఆ కోరిక ఒక్కటి ఉంటే చాలు అమ్మవారి, నీ చేత తన పూజ తాను చేయించుకుంటుంది. భయపడకు. ఓం సంతోషి మాతాయై నమః. ఓం గజాననానంద సంభూతాయై నమః. ఓం నారదాభిలాషిత దివ్యమూర్తై నమః. ఓం పరం జ్యోతి స్వరూపిణ్యై నమః. ఓం త్రిశూలపాణిన్యై నమః. ఓం ఖడ్గధారిణ్యై నమః. ఓం గుడప్రియాయై నమః. ఓం గోరూపిణ్యై నమః. ఓం ఘనదారిద్ర్యనాశిన్యై నమః. అలవిగాని పని చెప్తాం, అది చేసిందా కథలు ఇవ్వపోతుంది. అది అసలు ఉపవాసం, ఆయాసంతో చచ్చి ఊరుకుంటా. పూజ లేదు, గీజ లేదు. ఏమే, ఏం చేస్తున్నావు? నీ పూజలో నువ్వు మండిపోను. వడ్లను ఎప్పుడు దంచుదావు అనుకున్నావు? ఉందా పని చేయి కదలో. అలాగే అక్కయ్య. అమ్మా, సంతోషి మాత, ఈ దీనురాలిపై దయదలు చెవా తల్లి. అప్పుడే అన్ని దంచేసావా? నువ్వు మనిషివా దయ్యానివే? సరేలే, మాకెందుకు, రేపే శనివారం ఆంజనేయ స్వామికి అప్పాలు మొక్కుకున్నాం. ఈ బియ్యాన్ని ఇసురు పెట్టు. అలాగే అక్కయ్య. మననం మననం నీ నామం, స్మరణం స్మరణం నీ రూపం, శరణం శరణం నీ చరణం, శరణం శరణం నీ చరణం, సంతోషి మాతా శరణం. మననం మననం నీ నామం, స్మరణం స్మరణం నీ రూపం, శరణం శరణం నీ చరణం, సంతోషి మాతా శరణం. శరణం శరణం నీ చరణం, సంతోషి మాతా శరణం. అమ్మా, సంతోషి మాతా. మహారాజా. మహారాజా. ఈ జూలేమిటి? సంతోషి మాత ఆలయ నిర్మాణానికి, ప్రజలందరి దగ్గర నిధులు సేకరించడానికి మీ అనుజ్ఞ కోరి వచ్చాం. అనుమతి ఇచ్చి తొలికానుక మీరే ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నా. మహాత్మా, మీరు పూనుకున్న పుణ్యప్రదమైన ఈ కార్యానికి, జూలి పట్టుకునే ప్రతి మనిషిని అడగటం దేనికి? మీకెంత ధనం కావాలో చెప్పండి, నేనొక్కడినే ఇవ్వగలను. మీరెంతైనా ఇవ్వగలరు మహారాజా, కానీ ఆ అమ్మ ఆలయ నిర్మాణంలో ప్రతి మనిషి భాగస్వామి కావాలని నా కోరిక. కలిగిన కష్ట సుఖాలన్నీ దైవ నిర్ణయంగా తలమంచి అనుభవిస్తూ, ఉన్నదాంతో తృప్తి చెందుతూ, ఏ కలత లేని మనసుతో ఇచ్చే కానుక ఎంత చిన్నదైనా కాని అదే విలువైన సంతోషితం. అటువంటి ధనంతోనే సంతోషి మాత ఆలయం రూపుదిద్దుకోవాలన్న ఆశయం. నిధి ఇచ్చేటప్పుడే ఆ తల్లి గుడి గుండెల్లో రూపుదిద్దుకోవాలన్న ప్రయత్నం. మహాత్మా, నేనెంత ధనమైనా ఇవ్వగలనని పొరపాటు పడ్డాను, కాని మీరడిగే ఆ సంతోష ధనం లేని పేదవాడిని, నిత్య దుఃఖితుణ్ణి. మీరు పేదవారా మహారాజా? అవును మహాశయ, ఒక్కగానొక్క బిడ్డ. అటు చూడండి, కాళ్ళు చేతులు కదల్చలేని ఆ పరిస్థితి పరిశీలించండి. రాజవైద్యులు ఎన్ని మందులు ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఈ రహస్యం మా గుండెల్లో దాచుకుని కుమిలిపోతున్నాం మహాత్మా. గురుదేవా, దేవీ ప్రసన్నులైన మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. రాజకుమారుడు స్వస్థత పొందేలా అనుగ్రహించండి. మహారాజా, ఈ పసివాడి చేతులతోనే కానుక ఇప్పించండి. ఆ పరమేశ్వరి సంతోషి మాత త్వరలోనే చిరంజీవిని అనుగ్రహిస్తాను. మీ అమృతవత్తు తప్పక ఫలిస్తుంది. కానుక సేకరించండి. సంతోషి మాతను సేవించండి, మీ సంతోషం ఎంతెంతో పెంచుకొనండి. సంతోషి మాతను సేవించండి, మీ సంతోషం ఎంతెంతో పెంచుకొనండి. తల్లి లేని తోపు ఈ ధర
ధరణిలోనే లేదు, తల్లి లేని చోట ఈ ధరణిలోనే లేదు. ఆ తల్లిని ఒక గుడిలో నిలుపుకొనండి, సంతోషి మాతను సేవించండి, మీ సంతోషం ఎంతెంతో పెంచుకొనండి. పెట్టి సంతోషం పొందలేడు స్వార్థపరుడు, ఆ స్వార్థ మొదిలితే తృప్తి పొందగలడు. మూట మీద మూట గట్టి ముళ్ళ తాళ దాసి పెట్టి సంతోషం పొందలేడు స్వార్థపరుడు, ఆ స్వార్థ మొదిలితే తృప్తి పొందగలడు. అమృతం తిన్నట్టుంది, మరి నువ్వు తీసుకోమ్మా.
చేస్తావా విప్పు తీరేస్తావా? పొద్దున్న పూజ చేస్తావట నువ్వు? నియమం తప్పినందుకు నీ దేవిని పొగ నడుస్తున్నాయి. కుమిలి కుమిలి చావు సర్వం నాశనం అయిపోతావే నువ్వు. మొగుడు తిరిగి రావాలని పూజలు చేస్తున్నావు కదటి. నీ మొగుడు నాశనం అయిపోతా. అమ్మా అమ్మా సంతోషి మాత ఏమిటిది అమ్మా? అమ్మా నీ వ్రత విధానం ఏమీ తెలియని నా చేత సక్రమంగా పూజ చేయించుకున్నావు. చివరకు పులుపు తినిపించి వ్రతభంగం చేయించావు. ఎందుకు తల్లి? తెలియక నేను చేసిన అపచారం ఏదైనా ఉంటే నన్ను మన్నించమ్మా. విచారపడకమ్మా, మళ్ళీ వ్రతం చేయి. ఈసారి నిర్విఘ్నంగా సాగుతుంది. దేవి కటాక్షం తప్పక లభిస్తుంది. మీ ఆజ్ఞ తల్లి. అలాగే వెళ్ళిరామా. తమ్ముడు, ఇవాళ నిధి చాలా సేకరించినట్టున్నారు. ఎంత నిధిని చూస్తుంటే మనం రాజ్యాలు కొనేవి అనిపిస్తుంది. బాబు, ఇది రాజ్యాలు కొనటానికి వెళ్ళటానికి కాదు, అమ్మోరు గుడి కట్టించడానికి. భలేవాడివే, ఆ విషయం మాకు తెలీదు. పదండి హుండీలో వేద. ఇక అమ్మ ఆలయం నిర్మించడానికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చా? నిజమే, కానీ ఆ తల్లి ఎప్పుడు ప్రారంభించమంటుందో, ఎక్కడ కట్టమంటుందో ఆ అమ్మే నిర్ణయించి ఆజ్ఞ ఇవ్వాలి. అందాక ఈ నిధి సేకరణ కొనసాగుతూనే ఉండాలి. వాడు ఆ బ్రహ్మానందుడు గండన మదిలేడు. అవును, వాడే వాడే. శరభయ్య, ఇప్పుడు మనకి మంచి అవకాశం. ఏంటయ్యా? ఒక్క దెబ్బతో రెండు పెట్టలు. ఆ నిధిని మనం కాజేద్దామని ముందే అనుకున్నాంగా. అవును, మరి ఎందుదో? ఆ నేరం గండన మీదకు తోస్తే, ఆ నిధిని వాడు మన తమ్ముడు లాలూచి అయి కాజేశారని రాజుగారికి ఫిర్యాదు చేస్తే వాళ్ళిద్దరికీ కారాగార వాసం, మనకి సర్వాధికారం. బలే బలే, బాగుందనయ్యా. అమ్మా, నీ దయవల్లా ఈనాటికి నీ వ్రతం పూర్తి చేసుకోగలిగాను. ఏమీ తెలియని దాన్ని, వ్రతలోపం ఏమైనా జరిగి ఉంటే నన్ను మన్నించి నీ బిడ్డగా ఆశీర్వదించు తల్లి. ఉద్యాపన కూడా జరిగేటట్టు నీవే అనుగ్రహించమ్మా. ఎంత అదృష్టం, అంతా దేవి కృపగా. కూర్చోండి బాబు, కూర్చోండి. అంతా దేవి కలవు బాబు. మీరు భుజిస్తూ ఉండండి, గోవుకు ప్రసాదం పెట్టొస్తాను. సిరుపురం అంటున్నారు. మా సంతోష్ కుమార్ మీకు తెలుసా? మా వాడేనండి. నేను వాడి తల్లిని. నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పండి. నా అల్లుడేనండి, త్వరగా చెప్పండి. భాగ్యపురంలో నా ధాన్యం వ్యాపారం చూస్తున్నాడు. వెంటనే మిమ్మల్ని ఇక్కడికి పంపించి ఏర్పాటు చేస్తాను. పదండి. ఎవరక్కడ? ఎవరు? ఏ మాట్లాడరే? ఎందుకంటే కేకలేస్తావు? ఎవరు వస్తారు ఇక్కడికి? దొంగలు అనుకున్నావా? నేనే ఈసయ్య ఆసయ్య మాదయ్యలం. మీ అందరికి ఇంత పొద్దుపోయి ఇక్కడేం పని? ఏదో నిద్ర పట్టక గాలి కోసం వచ్చాం. నువ్వు రాలా? ఏమిటా గుడ్డి ప్రశ్న? అర్థం పర్థం లేకుండా నీ తోటనేగా, నీ గాలి నువ్వే పోంచి. మేము వస్తాం. మోసం బాబు, అమ్మోరు ఉండేదని ఖాళీగా ఉన్నాయి. హుండి ఖాళీగా ఉండే? అవును. ఏమిటి తమ్ముడు, ఏమైంది? అమ్మవారి హుండి ఖాళీగా ఉందటన్నాయా? అమ్మవారి నిధినే కాజేశారా? ఈ పని చేయాలంటే పెద్ద గజ దొంగ అయి ఉండాలి. ఆ గజ దొంగ ఎవరో కాదు, నువ్వే.
అన్నలు కదా అని ఆ బాబు దయచేసి శారదిస్తే అమ్మూరు నిధులు ఎక్కడ చేస్తావా చెప్పు. ఆ నిధులు ఎక్కడ వచ్చావు చెప్పు, లేకపోతే నీటి ఒక తీరేస్తాను. ఓహో, గజదొంగ నాటకం గొప్పగా ఆడుతున్నాడే. ఎరా శ్రీకర్, ఈ గజదొంగ చేరి పేర్లు మార్చుకుని నువ్వు వాడే నాటకం మాకు తెలియదనుకున్నావా అన్నయ్య? మీరు ఆగండి బాబు. రై బాబు గారిని ఒక్క మాట తోలినాడేవో, నిన్న ఇక్కడే నిలువు నా పాతేస్తా. ఒకప్పుడు నేను గజదొంగని, ఇప్పుడు ఆ నేరం నా మీద మొపాలు చూస్తావా? ఆహా, ఇప్పుడు ఒక మహాభక్తుడు రా, రాజుగారి దగ్గర పోతే నీ బతుకు బండారం బయటపడుతుంది. తెలుసుగా, నిన్ను పట్టిస్తే 10,000 వరహాలు బహుమానం సాధించాడని. తొందరపడకండి, అమ్మవారి నిధి ఎక్కడిపోతుంది? ఆ తల్లి తన డబ్బు తానే తెప్పించుకుంటుంది. ఏమైనా వీడిని వదిలేదు లేదు, రాజుగారికి పట్టించేది ఖాయం. ఏంటో మీరు పట్టించేది? బ్రహ్మానందం ఆవేశపడ బాబు, ఆ సొమ్ము ఎక్కడ రాచారో బయటికి లాగి మళ్ళీ కలుద్దా. ఆ దొంగ మీద అవుతా మమ్మల్ని తనిస్తావా? ఎన్ని గుండెలు రా నీకు, రాజుగారితో చెప్పి మీ అంతు తెలుస్తాం. పదా అమ్మా, ఎవరి తల్లి ఇది? నీ సంకల్పం ఏమిటి? ఇది ఇలా ఎందుకు జరిగిందో నీకే తెలియాలి. నీ బిడ్డను నిందల పాలు చేసి పరీక్షించడం నీకు వినోదం అయితే అలాగే, కానీ తల్లి, కానీ నన్ను నువ్వెంత శోధించినా బాధించినా నేను మాత్రం నీ సేవ మానలేనమ్మా. మళ్ళీ నిధి సేకరిస్తాను, నీ ఇష్టం. నేను మాత్రం నిన్నత మాత్రుడి. మీరంటున్నది పరమ పూజ్యుడైన సంతోష్ కుమార్ ఏమిటి, గజదొంగ గండలతో స్నేహం చేయడం ఏమిటి? సంతోష్ కుమార్ మీద ఇతటి నేరం మోపినందుకు మీ తలలు తెగిపడతాయి. మా మాట మీరు నమ్మరనే ఇంతకాలం మీ దగ్గరికి రాలేకపోయాం మహారాజ్. ఆ శ్రీకరుడు స్వయాన మా తమ్ముడిని చెప్పుకోవటానికి తలవంపుగా ఉంది. ఈనాడు వారు ఆ దొంగ కలిసి అమ్మవారి నిధిని అపహరించారు. అమ్మవారి నిధి అపహరించబడిందా? శ్రీకర్ పేరు మార్చుకుని మమ్మల్ని మోసగిస్తున్నాడా? ధర్మబద్ధంగా వ్యాపారం చేస్తూ అమ్మవారి పరమభక్తులైన ఆ సంతోష్ కుమారే ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడా? రక్తం పంచు పుట్టిన తమ్ముడే కావచ్చు, బాధ్యత గల పౌరులుగా ఉన్న విషయం మీకు చెప్పుకుంటున్నాం. ఇక మీ ఇష్టం మహారాజా. ఆ ద్రోహిణి ఆ గండనని తక్షణం బంధిస్తాం. ఈ నేరాలు రుజువైతే ఉరికం బారికి ఎక్కిస్తాం. దండనాథ ప్రభు, సంతోష్ కుమార్ని బంధించి తీసుకురండి. బ్రహ్మానందుడుగా నటిస్తూ తిరిగే ఆ గజదొంగ గండనని కూడా తక్షణం బంధించి తీసుకురండి. ఆజ్ఞ ప్రభు. సంతోష్ కుమార్. ఏమిటి? మహారాజు గారిచ్చిన ఆజ్ఞాపత్రం ఇదిగో. నువ్వు గజదొంగతో స్నేహం చేసి మారుపేరు పెట్టుకుని భక్తుడుగా నటిస్తూ అమ్మవారి నిధిని అపహరించినట్టు నీ మీద అభియోగం చేపట్టింది. వెంటనే బంధించి తీసుకురమని రాజాజ్ఞ. నీ సమాధానం రాజ సమక్షంలో చెప్పుకోవచ్చు. బంధించండి. నీ సేవ చేయకుండా నా చేతులకు సంకెళ్లు వేస్తున్నానమ్మా. నీ పాద పద్మాల్లో చిక్కుకున్న నా మనసుకి ఎవరు సంకెళ్లు వేయగలరు? నీ ఆజ్ఞగా కదులుతున్నాను తల్లి. బాబు శ్రీకర్. అమ్మా, మామగారు. నాయన శ్రీకర్, ఏమిటి ఘోరం? నీ బంగారు చేతులకు సంకెళ్లు వేసిన పాపాత్ములు ఎవరయ్యా? నిన్ను ఈ స్థితిలో చూడటానికైనా నేను ఇంకా బ్రతుకుంటాను. వదలండి, నా బిడ్డను వదలండి. నువ్వు నేరం చేయటం ఏమిటి బాబు? ఆవేశపడకండి. అంతా సంతోషి మాత లీల, ఆ తల్లి అని చక్కదిద్దుతుంది. త్వరగా కదండి. ఈ సంచి నాది. ఈ రెండు నాది. రెండు నువ్వే తీసుకుంటే 50 కేజీ ఇస్తావు, 40 కేజీ ఇస్తావు. ఏమిటా పంచుకోవటం? ధనమా? ఎక్కడిది? ఎక్కడ గమనించారు? మమ్మల్ని మోసం చేసి మీరే కాజేయాలనుకుంటున్నారా? మా బాగా మాకు ఇస్తారా లేదా? ఎంత మోసం, ఎంత మోసం తింటే సంచులు. మా అజ్జన అయితే నీదా మాయింపు. అప్పుడరా మీకు అలరైతే అసలుకే మోసం వస్తుంది. అసలుకే మోసం వచ్చిందిరా. నీ బాబు సొమ్ము కాదురా తీసుకెళ్ళడానికి, అమ్మూరు సొమ్ము రాది ఇవ్వండి. మాటలతో ఇస్తారా మీరు? దెబ్బ పడితే గానీ దానికి రాని పసులు రాయ్. ఎక్కడికి పోతారా? మీ పాలిట కాలయ్యముండరా, నా పాశాన్ని పట్టుబడాల్సిందే. వదిలిపెట్టండి, దండం పెడతాను. అందరూ పెరిగిస్తాను అసలు. రండి, మీరే కట్టుకోండి. కట్టుకో, కట్టుకో. సరే, ఆ సంచులు సెట్ అయ్యండి. రండి రా సరుకులు. రాకపోయారంటే ఒక చీరే.
నడవండ్రా, రాజుగారి ముందు నిలబెట్టి తోడు వినిపిస్తాను. బంధించండి. వీళ్ళంతా కార్యచరణని నేనే పట్టుకుని రాష్ట్ర కొనుక్కొస్తుంటే మీరేంటి నన్ను పట్టుకునేది? ఇదిగో సంతులు భద్రంగా మోస్తున్నాయి. ఈ దొంగ వ్యర్థంలో పారిపోకుండా చూడండి. ఇదో చెనపతయ్య, వీళ్ళలో ఏ ఒక్కళ్ళైనా పారిపోయారో మీ పీకల కట్టండి. నీ మనసే లక్షల నిధి తల్లి అమ్మా. ఒక్క ప్రార్థన, మా మహారాణికి ఒకే కుమారుడు, 8 ఏళ్ళు వచ్చినా కాళ్ళు చేతులు కదల్చలేకుండా పడున్నాడు. ఒక్కసారి వచ్చి ఆ బిడ్డను దీవించమ్మా. అమ్మా సంతోష మాత, సరిపదమ్మా ఇప్పుడే వెళదాం. నువ్వు పేరు మార్చుకున్న కారణం? సంతోషి మాత ఆజ్య మహారాజా. గండన్న పేరు కూడా సంతోషి మాత మార్చిందా? లేదు, అతడి కోరిక మీద నేనే పెట్టాను. లోకుల్ని మోసగించడానిక? అతడిలో దొంగ బుద్ధి నశించినట్టు. అందుకేనా అమ్మవారిని తిని అపహరించాడు? అతడు అపహరించలేదు. మరి ఎవరు దొంగిలించారు? నాకు తెలియదు. ఆ గండన్న స్థావరం ఎక్కడా? నాకు తెలియదు. తెలియదా? ఎంత దురహంకారం! అఖండ పాండిత్యం గలవాడవని నిన్ను అందరం ఎక్కించారు. ధర్మమూర్తి వారి నమ్మి ధాన్య వ్యాపారం అంతా నీ చేతిలో పెట్టారు. పరమ భక్తుల వారి నీకు శిరస్సు వంచారు. కాని నువ్వు మేకవన్య పులివి, రాజద్రోహివి, దేశద్రోహివి, దైవ దూషకుడు. చెప్పు, ఆ గజ దొంగ గండన్న స్థావరం ఎక్కడా? మర్యాదగా చెప్పవు, నీకు ఉరిశిక్ష తప్పదు. చిత్రవద చేస్తారా? దొంగతనం ఒకటి చేస్తే మరొకరికి సంఖ్యలు ఇస్తారా? మర్యాదగా మా గురుగారు సంఖ్యలు తీస్తారా లేదా? ఆగో మహారాజా, నిధిని పట్టుకుని పారిపోతూ ఉంటే బంధించి తీసుకొచ్చాం. యాదవలారా, మీరు నన్నట్టుకోవడం ఏంట్రా? నోరు మూయిండ్రా. మహారాజా, ఆ కామయ్య ఆడి తమ్ముళ్ళు నిధిని దొంగతనంగా తీసుకెళ్లి ఇంటెనగల పాటెత్తే నే పచ్చికట్టి తెచ్చా. ఆ సొమ్మును మీ ముందెట్టి నలుగురు ముందు వాళ్ళ ఈపులు చీరేద్దామని నేనే మీ దగ్గరకు వస్తుంటే యాదవ్ నాయుడు గొప్పలు చెప్పుకుంటున్నారు. మాకేం తెలియదు మహారాజా, వీడు శ్రీకర్ ఏదో కుట్ర పని మా మీద నింద మోపుతున్నారు. వాడి మాట విని శ్రీకర్ సంఖ్యలు తీర్చకండి. వీళ్ళను శిక్షించండి మహారాజా. భయపడకండి, నిజం తేలకుండా సంఖ్యలు తీయించడం అధర్మం. నిజం తేలకుండా సంఖ్యలు వేయించడం ధర్మమే? గౌరమయ్య, గౌరమయ్యాలా? నన్ను అప్పుడే మర్చిపోయారా? ఓనాడు నిన్ను నీ రాసరికాన్ని గడగడలాడించడానికి తెలుసా? 1000 వరాలు కాదు 100 వరాలు బహుమానం ఇస్తానన్నా నా ప్రజలు నన్ను నీకు పట్టించలేదంటే ఎందుకో తెలుసా? నువ్వు నీ ప్రభుత్వం చేయలేని పని నేను చేశాను మహారాజా. పేద ప్రజల కడుపులు కొట్టి దోచుకొచ్చిన తొలల సొమ్మంత పన్నులాకొచ్చి ప్రజలకు పంచిపెట్టా. నేను ఊంటే చాలు, ప్రజలంతా ఏకమై నిన్ను నీ రాసరికాన్ని తలకందులు చేస్తారు. జాగ్రత్త. నన్ను నడిచి చేసిన మహానుభావుణ్ణి, అమ్మోరు భక్తుణ్ణి దొంగ అని సంఖ్యలు అయితావా? ఇదిగో నన్ను రెచ్చగొట్టి మళ్లీ రాక్షసుని చేయొద్దు. మర్యాదగా చెప్తుండ, మా గురుగా నిర్మించు, ముందు సంఖ్యలు తీయచ్చు. ఆరిపోయే దీపాన్ని ఆపుని ఆర్భటం. వీళ్ళు తక్షణం చెరసాలలో బంధించండి, తీసుకెళ్ళండి. ముందు మా గురుగారిని వదలండి, అన్నాకనే కదం. ఏమిటిది, గురుదేవుల్ని బంధించారేమిటి? ఏమిటి అన్యాయం? ఏం జరిగింది మహారాజా? అమ్మా శ్రీమతి, వచ్చావ తల్లి. ఈ పాపిటోడిని చారదీసినందుకు నీ భర్తను బంధించారు తల్లి. ఉరిదీస్తారండి తల్లి. శ్రీమతి, నువ్వు బతికే ఉన్నావా? నేను మరణించానా? ఎవరన్నారు మీతో? అమ్మా శ్రీమతి, మీరు నీ భర్త. ఎంత పుణ్యాత్మురాలో తల్లి. మహారాజా, ఎవరో చెప్పిన మాటలు విని గురుదేవుల్ని ఉరితీయబోతున్నారు. అలాగే ఈయన కూడా ఉరికంబానికి ఎక్కించండి. దంపతుల్ని ఉరితీసిన పుణ్యం మీకు దక్కుతుంది. ఏ భార్య మరణించదని ఎందుకు అబద్ధం ఆడావు? మా అన్నలు చెప్పిన మాటలు నమ్మేనే కానీ అబద్ధం చెప్పలేదు మహారాజా. నేనా? నేను ఆ మాట చెప్పలేదు. నేను చెప్పలేదు. వస్తే మాకేం అడుగుతుంది? నీకేదో గొప్ప ఆస్తి ఉన్నట్టు, దానికోసం నేను నిన్ను చంపినట్టు. భలే బాగుంది. మహారాజా, పుణ్యమూర్తి అయిన శ్రీకరణతో పాటు వాడి పాపిష్టి అన్నల్ని కూడా కన్న తల్లిగా మనవి చేసుకుంటున్నాను. పరమ దుర్మార్గులైన వాళ్ళని ఉరితీసి ఈ పాపాత్మురాలకు సద్గతి కలిగించండి. ఆ కన్న తల్లి మాట వినండి, దోషులెవరో ఇప్పుడైనా గుర్తించండి మహారాజా. ఒక తల్లి చెప్పినంత మాత్రాన ధర్మశాస్త్రం రాజధర్మం తలక్రిందులు చేయమంటావా? ఓ కన్న తల్లి మాట కన్నా మీ ధర్మశాస్త్రమే గొప్పదా?
చెవులే కాని కళ్ళు లేని మీ గుడ్డి చట్టం తల్లి మాట కంటే విలువైనదా? నా భర్త నిర్దోషిని కన్న తల్లి చెప్పడమే కాదు, తల్లులకు తల్లి లోకాలనన్నీ కన్న తల్లి అయిన ఆ సంతోష మాత చేతనే చెప్పిస్తాను. నమ్ముతారా? రండి, నా వెంటనండి. మా సిరిపురు గ్రామ సరిహద్దుల్లో ఉన్న ఆ సంతోషి మాత ఆలయానికి రండి, ఆ తల్లి చేతనే పలికిస్తాను. సిరిపురం గ్రామ సరిహద్దుల్లో అంత అడవి, అక్కడ గుడే లేదు. మాకు తెలియని గుడి ఎక్కడి నుంచి వస్తుంది? అంత అబద్ధం. శ్రీమతి, దేవాలయమా? ఆ మాటకేమంటావు? అన్నదే అంటాను స్వామి, అక్కడ సంతోషి మాత దేవాలయం ఉన్నది. నువ్వే అన్న తర్వాత ఉండి తీరాలి. మహారాజా, మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు. సత్యసంధుడు, ధర్మమూర్తి, సంతోషి మాత మహాభక్తుడైన నా భర్త పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మీరే కనుక ఒక నిరపరాధిని గురి తీశారన్న అపఖ్యాతికి గురి కాకూడదనుకుంటే నాతో రండి. ఏమిటి అభూత కల్పన? ఆ లోకమాతరే మాకు చూపించగల శక్తి గల దానివా? శక్తి ఉన్నదో లేదో ఆ తల్లి ముందు నిలబడగల ధైర్యం మీకుంటే రండి, నా భర్త నిర్దోషత్వం నిరూపిస్తాను. అయితే ప్రత్యక్షంగా పరీక్షించవలసింది. పద చూద్దాం. ఏంటి, నువ్వు చెప్పిన ఆలయం ఎక్కడ? ఇక్కడే, ఈ ప్రాంతంలోనే ఉండాలి మహారాజా. అంత పచ్చ అబద్ధం ప్రభు, ఈ తిరుపురం పొలిమేరల్లో ఎన్నడూ ఆలయమే లేదు. ఏం మాట్లాడవే, ఏవేవో ప్రగల్భాలు పలికావే మహాభక్తురాలివిగా. ఏది నీ ఆలయం, ఎక్కడుంది నీ దేవత? దిగిరమ్మను. అమ్మా సంతోషి మాత, ప్రతిదినం నాకిక్కడ కనిపించే నీ ఆలయం ఏది తల్లి? నీ దర్శనం చేయిస్తానని ఇంతమందిని తీసుకొచ్చానే, నన్ను పరీక్షిస్తున్నావా? పరీక్షిస్తున్నావా? అదిగో అమ్మా, అమ్మా, ఇక్కడ గుడి ఏమైంది తల్లి? అమ్మ దర్శనానికి నేను ఇంతమందిని తీసుకొచ్చానమ్మా. ఏమమ్మా, ఆ గుడి అందరి కళ్లకు కనిపిస్తుందనుకున్నావా? తన మనసులో నిండు తృప్తితో నిత్య సంతోష రూపానికి గుడి కట్టుకున్న వాళ్లకే ఆ తల్లి ఆలయం కనిపిస్తుంది. ఎవరికంటి దోషమో నీకు కనిపించటం లేదు. మాట దక్కించమని ఆ అమ్మనే మనసారా ప్రార్థించు. చూడండి మహారాజా, మా తల్లి శ్రీమతి మామకి అంతా నీ అనుగ్రహం తల్లి. మహారాజా అదిగో ఆలయం, రండి అందరూ రండి, అమ్మ దర్శనం చేసుకుందాం. స్వామి, నా భర్త నిర్మోహ నిష్కామ నిస్సంగ నైర్మల్య చిత్తంబుతో నీ కృపాల రంగుగా వింప యత్నించు నా హస్తములు బంధితంబయ్యనో దేవి ఖండింపు మా సంకెల. జై సంతోషి మాత. మహారాజా, ఇప్పుడన్నా తెలిసిందా మా గురు గొప్పతనం? నిండింపు మా నిత్య సంతోష సౌభాగ్య సంపూర్ణ రాకా శరచంద్ర దాబయ్య ధిక్కార పూర్ణ కృపాలోకనం. మహామాత సంతోష మాత, మహామాత సంతోష మాత, మహామాత సంతోష మాత. చిన్న పిన్ని మా నాన్న కళ్ళు తెప్పించరు. అన్నయ్య, నీ కళ్ళు పోయా? అవును తమ్ముడు, నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం. ఆ
అమ్మా శ్రీమతి, ఈ పసిబిడ్డ కాళ్ళు చేతులు వచ్చేటట్టు అనుగ్రహించమ్మా. అమ్మా సత్యస్వరూపిణి, నీ ఆలయంలో అడుగుపెట్టిన వీరంతా ఇంకా అంగవైకల్యాలతో బాధపడడమా తల్లి? అందరి మనసులు పరిశుద్ధం చేసి కటాక్షించమ్మా. నాకు కళ్ళొచ్చాయి, నాకు చూపు వచ్చింది అమ్మా. సంతోషి మాత, మా నాన్న కళ్ళొచ్చాయి అమ్మా. సంతోషి మాత, అమ్మా నా కాళ్ళు చేతులొచ్చాయి అమ్మా. అమ్మా నా కాళ్ళు చేతులొచ్చాయి అమ్మా. నాన్న అమ్మా సంతోషి మాత. మహాత్మ, నా అంతరాత్మకు మీ ఆత్మోన్నతి ఎంత గొప్పదో తెలుసుకోవడానికి, పరిపాలనా వ్యవస్థకు బద్ధుడనై మీ పట్ల కఠినంగా ప్రవర్తించినందుకు విచారపడుతున్నాను. నన్ను క్షమించండి. మనమందరం నిమిత్త మాత్రం మహారాజా. అందరినీ క్షమించగలిగేది ఆ సంతోషి మాత. మనం సేకరించిన సంతోషి మాత నిధిని ఈ ఆలయాభివృద్ధికి మీ చేతుల మీదుగానే వినియోగించండి. మహద్భాగ్యం. నీ అక్కలు బావలు నీకు చేసిన అపచారాన్ని మన్నించి వాళ్లను కూడా ఆ దేవి అనుగ్రహానికి పాత్రని చేయి. అవునమ్మా, క్షమాగుణాన్ని మించిన ధర్మం మరొకటి లేదమ్మా. తమ్ముడు, మా అపరాధం మన్నించు. అమ్మా శ్రీమతి, మమ్మల్ని క్షమించు తల్లి, క్షమించు తల్లి, క్షమించమ్మా. అందరినీ క్షమించేది ఆ తల్లి సంతోషి మాత. జై సంతోషి మాత, జై సంతోషి మాత, జై సంతోషి మాత. శ్రీమతి, ఇదంతా సంతోషి మాత వ్రతమహత్యం, నీవు నోచిన నోముల ఫలితం. తృప్తి కలిగిందా అమ్మా? ఇదంతా నీ తలవే. ఇంతకీ కారకురాలివైన నీలో ఆ సంతోషి మాతనే చూడగలుగుతున్నావు. కన్నుల పండుగగా నిజరూప దర్శనమిచ్చి మమ్మనుగ్రహించవా తల్లి. జయ జయ సంతోష మాత, జయ జయ సంతోష మాత, జయ సంజీవన హేతుభూత, జయ జయ సంతోష మాత, జయ జయ సంతోష మాత, జయ సంజీవన హేతుభూత, జయ 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 సంతోష మాత. విభూతి కుంకుమ ఆసుర ఫాల విశ్వజన స్తుత సుందర బాల, విభూతి కుంకుమ ఆసుర ఫాల విశ్వజన స్తుత సుందర బాల, విజయ దుర్గా విక్రమశీల, విజయ దుర్గా విక్రమశీల, వేద మాత కరుణా హేల, తల్లి వినివే తల్లి వినివే, ధర్మము నీవే న్యాయము నీవే, హరితము నీవే కవితము నీవే, సత్యతి నీవే సకలము నీవే. జయ జయ సంతోష మాత, నిత్యము నిన్నే పూజించెదము, నిరతము నిన్నే ధ్యానించెదము, నిత్యము నిన్నే పూజించెదము, నిరతము నిన్నే ధ్యానించెదము. నీవే నీవే మా కుల దైవము, నీవే నీవే మా కుల దైవము, నీ చరణములే మాకిక శరణము. అభయమునిచ్చి శుభముల గూర్చి అభీష్ట ఫలములు ఆదృతి నిర్మా. జయ జయ సంతోష మాత.